రామ కథకున్న గొప్పతనం ఏంటంటే అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా రామకథ విన్నా రామకథ చెప్పినా అది మీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే. చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే. ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎక్కడ పిల్లలు లేకపోవడం, ఎక్కడ పుత్రకామేష్టి, ఎక్కడ అశ్వమేధం, ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, పెద్దవాడు ధర్మాత్ముడవడం, కైకమ్మ వరాలడగడం, తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడం, సీతమ్మ తల్లి పతివ్రత కనుక భర్తని అనుగమించడం, లక్ష్మణుడు సేవిస్తానని రాముడితో రావడం, కరదూషణాదులు 14,000 మందిని చంపడం, శూర్పణక రావడం, ముకుచివులు కొయ్యడం, ఆ తరువాత కోపం పెట్టుకున్న రావణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి, అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి, ఆ తర్వాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వితుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కిందకి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి, సీతమ్మ దాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి, రామకథ బలం ఏమిటో చూపిస్తున్నారు మహర్షి. తారుని యొక్క ప్రబోధం మేరకి మళ్ళీ తిరిగి కిష్కింధకి వెళ్లకుండా అక్కడే స్వయంప్రభా బిలంలోకి మళ్ళీ ప్రవేశించి అక్కడే కాలం గడిపేద్దాం. ఎందుకంటే తిరిగి వెళ్ళినట్లయితే వేళ దాటిపోయింది కనుక సుగ్రీవుడు ఆ వానరులందరినీ కూడా సంహరిస్తాడన్న భయంతో వాళ్ళందరూ మళ్ళీ స్వయం ప్రభాబిలంలోకి ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో స్వామి హనుమ జోక్యం చేసుకున్నారు. హనుమ ఎక్కడ మాట్లాడినా అత్యద్భుతంగా ఉంటుంది. నేను మీతో మనవి చేశాను అనేక మార్లు, హనుమ జోక్యం చేసుకుని మాట్లాడారు అంటే అది కథని ఎప్పుడూ మలుపు తిప్పుతూ ఉంటుంది. మలుపు తిప్పుతుంది, సాధారణంగా చచ్చిపోయేవాడిని కూడా మళ్ళీ బతికిస్తూ ఉంటుంది. అంటే ఇంకా లోకంలో అన్నిటికన్నా చాలా దారుణమైనటువంటి కష్టం అంటే ఏమిటంటే చచ్చిపోవడమే. అసలు నేను ఇంక శరీరంతో ఉండను, నేను భరించలేను ఈ శోకాన్ని అన్న నిర్ణయం తీసుకున్నాడు అంటే చాలా కష్టంలో ఉన్నాడు అని గుర్తు. అంత కష్టంలో ఉన్నవాడు ఆత్మహత్యకు పూనుకుంటాడు, అది మహాపాతకం, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కానీ శరీరంతో ఉండి ఇంకా నేను ఆ శోకాన్ని భరించలేను అనుకున్నవాడు, ప్రాణాలని విడిచిపెడదామని సంకల్పం చేసుకున్నవాడు కూడా హనుమ యొక్క అనుగ్రహాన్ని, హనుమ యొక్క మాటల్ని విన్నట్లయితే వెంటనే అతను జీవితం మీద మళ్ళీ ఆసక్తిని పొంది విజయాన్ని సాధిస్తాడు. హనుమ యొక్క స్థితి, హనుమ యొక్క అనుగ్రహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. శ్రీరామాయణం ప్రారంభం నుంచి కూడా అంతే. మీరు చూడండి, ఆయన కిష్కింధకాండలో కలిశారు. కిష్కింధకాండలో మొట్టమొదటి సుగ్రీవుడు భయపడినప్పుడు కలిసినటువంటి హనుమ వాలి సుగ్రీవుల యొక్క మైత్రికి కారణమయ్యారు. మళ్ళీ సుగ్రీవుడు రాజ్యాన్ని, రొమని పొందడానికి హనుమ చేసినటువంటి రాయబారం మధ్యవర్తిత్వమే కారణం. అలా సుగ్రీవుడిని నిలబెట్టారు. అయింది. మళ్ళీ అంగదుడు పొరపాటు చేస్తుంటే మాట్లాడి అంగదుడి యొక్క జీవిత స్థితిని దిద్దుతారు. అవుతుంది, 100 యోజనముల దూరం ఎవరం ఎగరలేం కాబట్టి మళ్ళీ ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ 100 యోజనముల దూరాన్ని ఆయనే సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెళ్లి వానరుల యందు విశ్వాసం నిలబెడతారు. అక్కడికి వెళ్లిన తర్వాత సీతమ్మ తల్లి ఉరిపోసుకుని ప్రాణములనే విడిచిపెడదామనుకున్న సందర్భంలో రామకథని చెప్పి ఆవిడ్ని బతికిస్తారు. అక్కడి నుంచి వెళ్ళి చనిపోకుండా ఆపుదామని రావణాసురుడికి ఉపదేశం చేశారు. వినక వాడు నాశనం అయిపోతే ఆయన ఏం చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ సముద్రపు ఉత్తర ఒడ్డుకు వచ్చినటువంటి ఆయన సీతమ్మ తల్లి దర్శనమైంది అన్న క్షేమవార్తని వానరులకు చెప్పి మనం మళ్ళీ బ్రతుకుతాం, ఇప్పుడు ఈ శుభవార్తతో వెళ్తున్నాం కాబట్టి సుగ్రీవుడు మనల్ని చంపడు అన్న విశ్వాసాన్ని వానరుల యందు నింపారు. అయింది. వెళ్ళి సీతమ్మ తల్లి జాడ ఏ దిక్కునా తెలియలేదని బెంగపెట్టుకుని ఉన్న రామచంద్రమూర్తికి దక్షిణ దిక్కున కాంచన లంకలో సీతమ్మ ఉంది అన్న క్షేమవార్త చెప్పి మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క ప్రాణములను నిలబెట్టిన వారు హనుమే. మళ్ళీ అక్కడి నుంచి సేతువు కట్టి లంకాపట్టణానికి యుద్ధానికి వెళ్ళిన తరువాత వాళ్ళు రామలక్ష్మణులతో సహా అందరూ కూడా ఇంద్రజిత్ యొక్క అస్త్రము చేత బంధింపబడి పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి 1,000,000,000 మంది వానరుల్ని బతికింపచేసిన వారు హనుమయ్య.
చిట్ట చివరిలో ఇంద్రజిత్తు యొక్క ఉద్ధతిని ఎవరూ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడి విభీషణుడంతటి వాడు ఈ హోమాన్ని కాని ఇంద్రజిత్ పూర్తి చేస్తే ఇంకా ఎవ్వరూ నిగ్రహించలేరు అన్నప్పుడు ఇంద్రజిత్ హోమం పూర్తి చేయకుండా బయటికి వచ్చేటట్టు చేసి ఇంద్రజిత్ మరణానికి కారణమై రాముని యొక్క సైన్యం అంతా రక్షింపబడడానికి హేతువైన వారు హనుమి. 14 ఏళ్లు పూర్తయిపోతే ప్రాయోపవేశం చేసేస్తాడు భరతుడు. అందుకని నేను భారద్వాజాశ్రమంలో ఉండి వస్తాను, నువ్వు వెళ్లి భరతుడికి క్షేమవార్త చెప్పు అంటే 14 ఏళ్లు పూర్తయిపోయిన కారణం చేత ప్రాయోపవేశం చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి భరతునికి రాముని చంద్రమూర్తి యొక్క పునరాగమన వార్తని క్షేమవార్తని చెప్పి భరతుని యొక్క ప్రాణములు నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమయే. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రాణములుంటాయి. అంటే చచ్చిపోయే వాళ్ళని ఒకళ్ళని కాదు, 100ల మందిని కాదు, 1000ల మందిని కాదు, 1,000,000 మందిని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు ఆర్తత్రాణ పరాయణుడై రక్షించినటువంటి మహానుభావుడు హనుమ. ఆ హనుమ యొక్క వైభవానికి తెర తీస్తుంది కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి భాగం, ప్రత్యేకించి ఆయన వైభవం ఎంత గొప్పదో ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంగదుడు ఆ స్వయం ప్రభాబిలంలోకి మళ్లీ ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో హనుమ మాట్లాడుతున్నారు. హనుమ మాట్లాడడం అంటే ఏదో మాట్లాడడం కింద ఉండదు, బాగా పూర్వాపర విచారణ చేసుకుని ముందు తన మనసులో ఒక స్థిర నిర్ణయం ఉంటుంది, ఇలా చేద్దాము అని. ఇలా చేద్దాము అని ఆయన ఏమనుకున్నారో దాన్నే మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. అవతల వారికి ఆ వాదనని ఖండించి మాట్లాడడం కష్టం. అలాగని కేవలం వాదన పటిమ కొంతమంది ఎందు ఉంటుంది, జ్ఞాన కలునిలోని శరదయువోలే అంటారు పోతన గారు. ఒక పింకి వాదన ఏదో ముండితనంగా ఇంకా తను చెప్పిందే జరగాలన్నట్లుగా మాట్లాడతారు, అలా ఉండదు. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట్లాడితే అవతల వారి యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపచేయడానికి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచించారు, సామముతో మాట్లాడడానికి అంగదుడు యువరాజు కుదరదు, ఇంకిప్పుడు దానము చేయడానికి ఆయన యువరాజు, దానంతో ఏం మాట్లాడతారు, దండోపాయము కుదరదు. కాబట్టి ఇంకొన్నది భేదము అంటే ఇప్పుడు అంగదుడు కానీ ఇటువంటి నిర్ణయం తీసుకుని సుగ్రీవుని యొక్క కార్యం మీద, రామకార్యం మీద ముందుకి వెళ్లడం మానేసి సుగ్రీవుడు చంపుతాడన్న భయంతో స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోతే దక్షిణ దిక్కుకి సుగ్రీవుడు ఏ నమ్మకం పెట్టుకుని ఇంతమంది యోధుల్ని పంపాడో ఆ నమ్మకం అంతా వమ్మైపోయి సీతమ్మ తల్లి జాడకని పెట్టడం అనేటటువంటి విషయంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు భయంతో చచ్చిపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇంకిక్కడి నుంచి మీకేం కనపడుతుందంటే దక్షిణ దిక్కుకు వెళ్లిన 1,000,000 మంది వానరులు మరణిస్తున్నారు. దేనివల్ల మరణిస్తున్నారు, భయం చేత మరణిస్తున్నారు. తప్ప వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం లేక వాళ్ళు మరణించట్లేదు, భయానికి చచ్చిపోతున్నారు. దేనికి భయం, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకు వెడితే సీతమ్మ కనపట్టాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మానసికంగా చచ్చిపోయారు, వాళ్ళ ఎందు ఉత్సాహం చచ్చిపోయింది. కాబట్టి ఇక ముందుకు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడతామన్న ఆశ లేదు, వెనక్కి వెళ్ళి బ్రతుకుతామన్న ఆశ లేదు. కాబట్టి వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. తప్ప వాళ్ళు ఒక కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు అన్వేషించవలసినటువంటి ప్రాంతాలు ఉండిపోయాయి సుగ్రీవుడు చెప్పిన జాబితాలో. ఆయన దక్షిణ దిక్కున పితృలోకం వరకు చెప్పాడు, మీరు అక్కడ వరకు వెళ్ళవలసి ఉంటుందని. ఏది వెళ్ళారా, వాళ్ళు ఇంకా స్వయం ప్రభాబిలం దగ్గర ఉన్నారు. మరి ఆ మాత్రానికే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రాణాలే పోతాయి, సీతమ్మ కనపడదు అని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే రాజు పెట్టుకున్న నమ్మకం ఏమైనట్లు. ఇది గమనించిన వారు ఒక్క హనుమయే. కానీ ఇప్పుడు వెడదామంటే వచ్చే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి అంగద, నువ్వు చేసుకున్న నిర్ణయం తప్పు, వీళ్ళందరూ నిన్ను అనుసరించరు అని ఉన్న వానరుల మధ్య భేదాభిప్రాయాన్ని కల్పించాలి. అందరూ ఒక మాట మీద లేకుండా చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన భేదం వాళ్ల మధ్య ఏర్పడేటట్టుగా తన వాక్కుని సునిశ్చిత ప్రజ్ఞతో ప్రయోగిస్తున్నారు. వాక్య సంపద చేత మాట్లాడడం ఒక పెద్ద సంపద. ఎందుచేతనంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు గౌరవించి వరాలిస్తారు. మాట బాగున్న వాడికి లోకమంతా మిత్రుడే, మాట బాగుండని వాడికి లోకమంతా శత్రువే. వాడు ఎంత మంచివాడైనా కానివ్వండి, మాట బాగుండదు అనుకోండి,
ఎవరు ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని పిలవడానికి, 10 మందిలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఏమి చెయ్యకపోయినా మంచి మాట మాట్లాడాడు అనుకో చాలు, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాచకార్యము ఇటు గదుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారో చూడండి. ఓ అంగద, నువ్వు వీళ్ళందరినీ నమ్ముతున్నావు, స్వయం ప్రభాబిలంలోకి నీతో వస్తారని. వీళ్ళు వానరులు కాబట్టి వీళ్ళు చపల చిత్తులు, వీళ్ళు ఒకలా ఉండరు, వీళ్ళ మనస్సు చాలా తొందరగా కదిలిపోతుంది. వీళ్ళు సహించలేనటువంటిది ఒకటి వీళ్లలో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావు అంటే, సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దంటున్నావు. కానీ నీతో నేను ఒక సత్యం మనవి చేస్తున్నాను, వీళ్ళు వీళ్ళ యొక్క బిడ్డల్ని భార్యల్ని విడిచి ఉండలేరు. స్వయం ప్రభాబిలంలోకి వెడితే ఏమవుతుంది? బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి, వీళ్ళు బ్రతికి బరువు అవుతారు. ఎందుకో తెలుసా? వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే, వీళ్ళ భార్యలు వీళ్ళ బిడ్డలు వీళ్ళకి గుర్తొస్తుంటారు. వీళ్ళు అస్తమానం వీళ్ళ భార్యల్ని తలుచుకుని పిల్లల్ని తలుచుకుని, అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో, పాపం మేము ఏమైపోయామో అని బెంగ పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళని ఏం చేశాడో ఏమిటో, మేము ఇక్కడ హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, కానీ మేము కనపడక అక్కడ వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఇలా బతికే కన్నా చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది, వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతే పోయారని ఒకటే మాట, వాళ్ళన్నా సుఖంగా ఉంటారు, అంతేకాని ఇక్కడ మనం బతికుండి ఏమిటి సాధించాం, మనని కట్టుకున్నది, పిల్లలు అక్కడ ఏమైపోయారో అని వీళ్ళందరూ మాట్లాడడం మొదలెడతారు. బతికుండి నీ వెనక ఉండి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే అది నీ నాయకత్వానికి కళంకం అవుతుంది. వీళ్ళకి నీ మీద నమ్మకం సడలిపోతుంది. తీసుకొచ్చి మమ్మల్ని స్వయం ప్రభాబిలంలో పెట్టాడు, ఈ చావేదో ముందుకెళ్ళి సీతమ్మని వెతుకుతూ చచ్చిపోయినా కూడా వదిలిపోయేది, రాచకార్యం చేశామన్న మర్యాదన్నా దక్కేది, ఇక్కడెందుకు ఉండిపోయాం అంటారు. ఈ మాటలు ఆయన అంటారా? అనరు. ఎంత చక్కగా అన్నారంటే, నిత్యం అస్థిర చిత్తాహి అన్నారంతే. వీళ్ళు చించల మనస్కులు, వీళ్ళ మనస్సు ఇవాళ ఓ అంటుంది, స్వయం ప్రభాబిలంలోకి వస్తారు, ఆ తర్వాత కదిలిపోతారు. వీళ్ళు ఒక మాటకి కట్టుబడి ఉండలేరు. మనస్సు యొక్క అసలు మనసుకే చాలా చాంచల్యం, అందున తొందరగా అది ప్రతిపాదించేటటువంటి విషయములకు వశుడైపోయేటటువంటి స్థితి అవతల వాడికి ఉంటే, అంటే ఎన్నడూ మనసు చెప్పిన దానికి ఎదురు తిరిగి నువ్వు ఇలా చెప్తున్నావేమిటని అడగగలిగిన ప్రజ్ఞ వాడికి లేదనుకోండి, మనసు చెప్పింది వినడం ఒకటే ఆయనకి తెలుసు అంతే. అటువంటి వాడు నీ వెనక ఉండి ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది? వానరుల మీద నమ్మకం అంగదుడికి సడలింది, అంగదుడి మీద నమ్మకం వానరులకి సడలింది. నిజమే ఇలా అంటున్నాడు, కానీ లోపలికి తీసుకెళ్లి బతకండి అని చెప్పి మనకు అన్నం పెట్టి శుభ్రంగా స్వయం ప్రభావిలంలో తేనె దొరుకుతుంది, పళ్ళు దొరుకుతున్నాయి, తినండి, తాగండి, వ్యాయామం చేయండి అంటే దేనికి మనం బతికుండి? భార్య పిల్లలు కనపడినప్పుడు నిజమే ఏమిటి అలా అంటాడు ఏమిటి అంగదుడిని వానరులకి? వానరులు నిజమే నేను నమ్మడానికి వీల్లేదని అంగదుడికి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చిందా లేదా? ఒక్క మాటతో భేదాన్ని ప్రయోగించారంటే, వీళ్ళందరూ ఒక మాట మీద ఉండకుండా ఉండేటట్టు చేయగలిగారంటే, ఇప్పుడు ఇది కాదులేండి ఇంకో ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట. ఇది ఆయన ప్రజ్ఞ. ఆంతరమనంది ఏమిటి? ఎందుకు ఈ భేదం కల్పించడం? వాళ్ళందరి చేత ఒక మంచి పని చేయించడం. ఏమిటా మంచి పని? రామకార్యం మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళ ఎందు అంకురింప చెయ్యడం. అలా జరుగుతుందా లేదా అది పక్కన పెట్టండి, కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్మీత దుర్బల. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది, ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది, కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభమవుతుంది. నేను నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తురు ఉరకలు వేస్తూ ఉంటుంది, మంచి యవ్వనంలో కదండి చేరుతారు. అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే,
మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి ఆయననా అని ముందు ప్రశ్న వస్తుంది. ఎక్కడో ఒక చోట వెయ్యగానే ఏం పర్వాలేదండి, చాలా మంచి ఆయన అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో అలాంటి ఇలాంటి వాడు కాదండి, ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించాడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్ లో టైం తీసి అంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు. అంత నియంత అన్నాడు అనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడితో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళినా ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటారు. వీడు లోపలికి చేరేస్తాడు, నిన్న గాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది, నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. ఆయన నాకన్నా చాలా సీనియర్, అప్పటికి ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నాను. ఏమిటి అన్నాను, ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలను అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు. నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పనిచేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది, స్థానబలిమి, అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో. ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వు రేపొద్దున్న అధికారివి కావచ్చు కానీ నీ మీద అంటూ ఓ అధికారి ఉంటాడు. అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది, కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందన్నాడు. నేను ఆ తర్వాత అలా ఉండడం చేత కాక దెబ్బతిన్న 100 మందిని చూశాను. ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎందరినో చూశాను నేను. నేను అప్పుడు అనుకున్నాను, గురే నాకు అమృతపు చొక్కనే పోశాడు రాయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతం అండి, అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలైన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బలః. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు, బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బ్రతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు, నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడు ఉన్నాడు. నువ్వు వీళ్ళని రక్షిద్దాం, వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకుందాం అనుకున్న నీ ప్రయత్నం వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా, చెప్పిన పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా? నువ్వు దాక్కో స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి, ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు, వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు, అంటే రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది.
ఒకటి సుగ్రీవుడికి కోపం వస్తుంది, రెండు దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభావిలంలో జీవితం కోసం దాక్కున్నాం కాబట్టి. రాముడికి కాదు కోపం వచ్చేది, రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్ళు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుందనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుడిని అన్నది ఎవరు? లక్ష్మణుడు. చిట్ట చివర ఏమన్నారు, మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నారు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభావిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో, ఈ స్వయం ప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. నువ్వెందుకు పైకి రావో చూస్తానని అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్ మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్నే మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటారు. అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను నీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకు వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి, మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యము నీ చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు, ధర్మార్థ సమన్వయం లేని కామ ప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి, గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి. తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పిది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట, ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏమంటుంది, అబ్బా ఏ మళ్ళీ నీచి కాదు, ఇదేం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం మొత్తేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలు మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, మళ్ళీ మారు వేయించుకోండి, నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్ర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? సుఖము వస్తువు ఎందు లేదు, మనసు ఎందుంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసే సూదు మారుతుంటాయి, అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి, సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా ఆ వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళేవాడు వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన భక్తి బూడిద అయిపోయి వెళ్ళిన వాడు ఏం కాదు, కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనపడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏంటో కుంటుతున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన, రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం, ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు, ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిలా ఉంటాడు, గాలి ఇగో ఈ మల్లెపూల దండమించి వస్తుంది, సువాసన వస్తుంది, ఇగో ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది, అదేం పొంగిపోదు ఆ గాలి, అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెళుతుంది, అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసన మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకు ఎడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి వెళుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికి సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదట వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టం ఉంటుంది, సరే అది వేరు విషయం. కాబట్టి కానీ నా మనవి ఏంటంటే గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, ఇంకెంతమంది ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు, అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లి పీటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు, ఒక్కొక్కడు వస్తాడు పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలోకి వెళ్తుంటాడు కదా. అలా సీటదే కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి, ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ, ఇవి మారిపోతుంది, ముడతలు పడిపోతుంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు, భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు ఇచ్చిసేంత ఆలంచెవులు, ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షన్, ఈ దిక్కుమాలిన గోళ ఎన్నాళ్ళు ఉండదు, ఈ శరీరం పడిపోతుంది. ఏదో పెట్టింది కోడలు తిని చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో అయిపోయి ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు, ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు, బట్ట మార్చేస్తాడు. అంటే ఇక ఇది దీనికి ఆకలిస్తే, దగ్గు వస్తే మందు వేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలిస్తే నాలుగిళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు, దున్నపోతులా ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు, ఏదో కమలం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమునిపట్నంలో, ఆయన కొండమించి వస్తారండి ఆయనకు ఆకలిస్తే అన్నారు, నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలం, వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది, ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్ళు ఉంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజు నాతో మాట్లాడారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు, ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు, అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది, తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాన్ పుత్రే నివేశ్య, కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి రే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది, నేను మీకు బరువు అవుతాను,
మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలా అనిపిస్తుంది మీకు. భగవత్పాదులు అంటారు, చెట్టు తొర్రలున్నాయి, పర్వత గుహలున్నాయి, ఇంకా నీకు ఆవాసం ఏమిటి? ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో, కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడంటారు. కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి తపస్సు చేత ఆరుగురు శత్రువుల్ని జయించి తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకొచ్చిన వారే, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారే. మహానుభావుడు శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది, కానీ వారి వివాహం చేసుకున్నవారు కాదు. బ్రహ్మచర్యం నుంచి పీఠ, అందులో కంచి పీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం. అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ స్వామి వారు మహానుభావుడు, ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు. వాళ్ళు కారణజన్ములు, వాళ్లతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు. కొంతమంది కారణజన్ములు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి నీవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుడు చీల్చేస్తాడు ఆ గుహని. కాబట్టి బలవంతుడైన వాడితో వైరం పెట్టుకుని బ్రతకగలనని నువ్వు అనుకోకు, కానీ బలహీనుడైన వాడితో వైరం పెట్టుకుని బలవంతుడైన వాడు ఎక్కడైనా ఉండగలడు. ఎందుకని బలహీనుడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు అంటే, నీకన్నా బలహీనులైన వాళ్ళని దగ్గర పెట్టుకుని వీళ్ళ మాటలు విని క్షేమంగా ఉంటానంటున్నావు. స్వయం ప్రభాబిలంలో నీకన్నా బలవంతుడైన వాడి పని మీద బయలుదేరాడని మర్చిపోతున్నావు. ఆయన పని మధ్యలో వదిలేయడం ఆయన కోపానికి కారణం, నీ బతుకు ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఎంత పెద్ద మాట అండి, ఎంత గొప్ప విశ్లేషణ అండి అసలు. అందుకే శ్రీరామాయణం బాగా చదవడం అలవాటైతే, శ్రీరామాయణ శ్లోకాల్ని బాగా అర్థం చేసుకోవడం అలవాటైన వాళ్ళు, నేను ఎందరో పెద్దల్ని చూశాను. నేను అటువంటి అధికారిని ఒకరిని, ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసు, పేర్లు చెప్పడం బాగుండదు, వాళ్ళ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఒక నోట్ ఫైల్ మీద రాసే నోటింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఊహించినటువంటి ఆలోచన సరళి వారి యందు ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళ బుద్ధికి అటువంటి గాయత్రి ప్రచోదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రీరామాయణం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం అందరూ చేయడానికి అర్హులు కాకపోవచ్చు. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. 24 బీజాక్షరాలే గాయత్రికి, 24 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత. మరి 24 బీజాక్షరాలతో ఉన్న గాయత్రిని నియమంతో చేసినటువంటి వాడికి బుద్ధి వైభవం ఎందుకు రాదు? వచ్చి తీరుతుంది. మరి గాయత్రి వైభవాన్ని పొందాలి అంటే శ్రీరామాయణాన్ని చదివితే చాలు. ఎందుకని శ్రీరామాయణం ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాలుగా వ్యాఖ్యానం, 24 బీజాక్షరాలకు వ్యాఖ్యానం, 24,000 శ్లోకాల శ్రీరామాయణం. శ్రీరామాయణం చెప్పడం అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానము చేసినట్టే లెక్కంతే. రామాయణం చదువుకుంటున్నావు అంటే గాయత్రి మహామంత్ర బీజాక్షర వ్యాఖ్యానములను చదువుకుంటున్నావు అని గుర్తు. కాబట్టి అది ఏం చేస్తుంది? బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. కాబట్టి రామాయణం పిల్లలు వినండి, పెద్దవాళ్ళు వినండి, ఎవరు వినండి, వాళ్ళ బుద్ధికి ప్రచోదనం ఇస్తుంది. ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది అది. బుద్ధి మీద పనిచేసేటటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహామంత్రం శ్రీరామాయణం అనేటటువంటిది. ఒక మాలామంత్రమే అనుకోవచ్చు మీరు, అంత గొప్ప కలిగినది. అందుకే అందులో శ్లోకాలు అంత శక్తివంతంగా ఉంటాయి. ప్రత్యేకించి నేను మీతో మనవి చేశాను, శ్రీరామాయణంలో కొన్ని కొన్ని కొందరు వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని మీరు విడిచిపెట్టకూడదు. వారు మాట్లాడుతున్నారంటే ప్రతి శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే అంత వైభవంతో ఉంటాయి. ఒక గురువుగారి మాటకి అంత గొప్పతనం ఎక్కడొస్తుంది? ఆయన బుద్ధి ప్రచోదనం, ఆయన బుద్ధి ప్రచోదన శక్తి వల్ల కదండి ఆ మాటకంత విలువొచ్చింది. అయినప్పుడు ఒక హనుమ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది మీరు ఆలోచించండి. దాన్ని మీరు కేవలం కాకతాళీయంగా ఏదో మత్తు సాహిత్యం జరిగినట్టు ఇలా శ్లోకాన్ని ఎలా తిప్పుతారు? బాగా చదవాలి. యో పనికి మాలినవి కొన్ని కొన్ని మాటలు ఉండొచ్చు. పనికి మాలినవి అంటే నా ఉద్దేశంలో రామాయణంలో అలా ఉంటాయి అని కాదు. మీరంత శ్రద్ధగా దాన్ని విడిచిపెట్టిన రావణుడి ప్రసంగం ఉందనుకోండి, చాలా శ్రద్ధగా చదువుకోకపోతే పెద్ద దానివల్ల మీకు ఏదో ప్రమాదం వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. కానీ హనుమ వంటి మహాపురుషులు మాట్లాడే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవలసి ఉంది. మీరు చదువుకోవాలి. మీరు చదువుకుని మీరు అనుభవించాలి. మీరు అనుభవిస్తే ఏమవుతుందంటే
మీరు తర్వాతి తరాలని ఉద్ధరించగలుగుతారు. ఎందుచేత అంటే అసలు నిజానికి పిల్లలకి బాగా తలలోకి ఎక్కేది ఎప్పుడో తెలుసా అండి? నేను మీతో యథార్థం చెప్తున్నాను, అక్రాస్ ది డైనింగ్ టేబుల్ నేను నిజం చెప్తున్నాను మీతో. అందుకే గృహస్థు ఎప్పుడు బిడ్డలతోటే భోజనం చేయాలి. బిడ్డలతో భోజనం చేస్తూ మీరు అకస్మాత్తుగా ఏదో సందర్భంలో మీ ప్రయత్నం అక్కర్లేకుండా రామాయణం గుర్తొస్తూనే ఉంటుంది మీకు. మీరు రామాయణం గురించి చెప్తూ భోజనం చేశారనుకోండి, ఉపనిషత్ పారాయణం చేస్తూ భోజనం చేసినట్టే. అన్నం తింటూ అది వింటూ తిన్నవాడికి ఆరో వంతు మనసదై కూర్చుంటుంది రామాయణం. మీరు ఏది మాట్లాడుతున్నారో అది మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఏది చూస్తూ తింటున్నారో అది కూడా మీ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. చంటి పిల్లాడికి చాలా క్రూరమైనటువంటి సన్నివేశాలతో ఉన్నది మీరు చూస్తూ పాలిచ్చారనుకోండి, వాడు ఒక ఘాతకుడుగా తయారవుతాడు. కాబట్టి నేను అస్తస్తమానం మళ్ళీ ఏదో దాని పేరు ఎత్తుతున్నాను ఎందుకు, ఈయనకి ఇదో పెద్ద క్రోధంలా ఉంది వాటి మీద అనుకుంటారు. కాబట్టి నాకేం క్రోధం ఎందుకండి, నాకేం క్రోధం కాదు. కాకపోతే నేను ఇప్పుడు చెప్తుంటాను, వస్తువు తప్ప ఎప్పుడు ఉండదని చెప్తుంటాను. వస్తువు వస్తువుగా తప్పేం ఉందండి, తప్పేం లేదు. ఒక యానిమల్ ప్లానెట్ లో మీరు చూడలేనటువంటి అద్భుతమైన విషయాల్ని నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని మీరు ఇవాళ ఇప్పుడే చూడొచ్చు. సింహాచలంలో జరిగినటువంటి చందనోత్సవాన్ని మీరు ఇప్పుడు చూడగలగడం అదృష్టం కదా. ఆ ప్రయోజనాన్ని మీరు పుచ్చుకోవచ్చు. అది వస్తువు దోషం అని మీరు ఇప్పుడు అనకూడదు. వస్తువుని సక్రమంగా వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసి కొన్ని కోట్ల మందిని పాడు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీరు విమర్శించవలసి ఉంటుంది. తప్ప మీ క్రోధము వస్తువుల పట్ల వెళ్ళిపోతే అది మీ పతనానికి దారితీస్తుంది. అందుకే యుక్తాయుక్త విచక్షణతో అనాలి తప్ప ఆ విచక్షణ విడిచిపెట్టి అనకూడదు. అందుకని నేను దేనికి వ్యతిరేకం కాదు. నేను అలా ఇప్పుడు టీవీకి కోటేశ్వరారి వ్యతిరేకం అని అనకండి, నేను అలా కాదు. నేను చూస్తాను టీవీ, కాకపోతే బీ సెలెక్టివ్ కదా, అంతకన్నా అక్కర్లేదు దాని గురించి. కాబట్టి స్వామి హనుమంటారు, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, చక్కగా తింటారు, పనేముంది, చక్కగా తినేస్తారు, తినేసి పడుకుంటారు. మరి ఏం చేయాలి, వ్యవహారం ఏముంది, కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, లేచి ఏం చేయాలి, అలాగే దొల్లుతుంటాడు. లేచి ఏం చేయాలిరా ఇప్పుడు నేను అంటాడు, ఒకొక్కటి చూడండి లేవడం, అలా పడుకుని ఉంటాడు. పడుకుంటే ఏం చేయాలి, మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి, మా ఆవిడ ఏం చేస్తుందో అని ఒకటి మొదలెడతాడు. ఇక నే బయలుదేరేటప్పటికి వాడు ఎంసెట్కి వెళ్తున్నాడు, పాపం ఏమైందో అని వీడంటాడు. ఆఖరికి ఏం చేస్తారో తెలుసా, అంగదా వీళ్ళందరూ కలిసి ఇగో ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఏమో సీతమ్మ జాడ దొరికిండేదేమో, మనందరం కుటుంబాలతో ఉందేమోమో అని మొదలుపెట్టి రెండో కోణం మొదలుపెట్టి నిన్నొక్కడిని చేసి వెనక్కి తోసేస్తారు, నీదే తప్పంటారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు, వీళ్ళందరినీ నువ్వు రక్షించేమనగానంట, ఇటు స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోతే బతకాలి అనుకుంటున్నావా. క్రైసిస్ హ్యాండ్లింగ్ అంటారు చూసారా, ఒక సమస్యని అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడగలగడం. ఒక అది చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, ఒక్కడికే ఈ బుద్ధి ప్రచోదనం, మిగిలిన వాళ్ళకి లేదు. ఆయన ఒక్కడే ఇలా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి ఆయన బుద్ధి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో మహానుభావుడిది. కాబట్టి నీవు వీళ్ళని నమ్మి ఎక్కడో మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటామన్న మాట నువ్వు అనవద్దు. వీళ్ళందరూ నిన్ను వ్యతిరేకించేస్తారు కదా ఒక రోజున. వీళ్ళందరూ ఏం మొదలు పెడతారంటే పోన్లేరా ఏదో ఒకటి కిష్కిందకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, వెళ్ళిపోగానే సుగ్రీవుడిలా పట్టేసుకోడు, ముందు కిష్కిందలా వెళ్ళగానే మన ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోసారి భార్యా బిడ్డలను చూసి ఎలా ఉన్నారో కనుక్కొని ప్రభు తప్పైపోయింది, అంగదుడు ఇలా అన్నాడు ఆ రోజున, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళిపోయాం, ప్రభు ఆజ్ఞ మేమించి మాకప్పటికి ఎవరాదు ఆయనే కదా ఎదురుగుండా ఉన్నవాడు, ధిక్కరించలేం, వెళ్ళాం, క్షమించినా మీరే, మమ్మల్ని చంపేసినా మీరే, మీరు ఏం చేసినా మేము సిద్ధమని కాళ్ళ మీద పడిపోదాం, ఇంతమంది వెళ్ళి పడిపోతే ఎవరు రక్షిస్తే రక్షిస్తాడు, మహా అయితే ఖైదులో బారేస్తారు, కనపడుతుంటారు కదా పెళ్ళం పిల్లలు అని వీళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు నీ పని ఏమవుతుందో తెలుసా, వీళ్లల్లో ఎవడు బయటికి వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెడతాడో జాడ చెప్పాక వీళ్ళందరూ వెళ్ళి క్షమాభిక్ష పొందితే నేను ఒక్కనే మిగులుతానేమోనని నీలో భయము ఉద్విగ్నమై గడ్డి పరక కదిలినా అడిగిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ మొదలైంది, సుగ్రీవుడు చంపుతాడేమో అని మొదలు పెట్టిన భయం గడ్డి పరక కదిలినా భయపడే స్థితికి వస్తావు. అది నువ్వు చేసే నిర్ణయానికి అంతిమ పర్యవసానం. కాబట్టి నువ్వు ఆ స్థితిని తెచ్చుకోవద్దు. చక్కగా
మనం ఈ కార్యాన్ని పూర్తి చేసి మనం చెయ్యగలిగిన అన్వేషణ చేసి వెనక్కి వెళ్ళిపోయి మేమిలా స్వయంప్రభ బిలంలో చిక్కుపడిపోయాం. ఈ కారణం చేత సీతమ్మ జాడ తెలియలేదు, కాలం ఇందుకని దాటిపోయింది అని మనం చెప్తే ఒక్కనాటికి సుగ్రీవుడు మనని చంపడు. చంపడమే ప్రధానంగా, చంపడం లక్ష్యంగా ఉన్నవాడు కాదు, యుక్తాయుక్త విచక్షణ కలిగిన వాడు ప్రభువు. వీళ్ళు ఎందుకని నెల దాటిపోయాక తిరిగి వచ్చారు అన్నది ఆలోచిస్తాడు. దాహంతో ఆకలితో వెళ్ళాం, వెళ్లకుండా ఉండలేంగా, అది శరీరానికి ప్రాథమిక అవసరం, అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలంటే చచ్చి ఊరుకుంటుంది. అది ఉంటే కదా వెతకడం. సీతమ్మనందుకు వెళ్ళాం బిలంలోకి. ఆవిడే చెప్తోంది వెళ్ళిన వాడు బయటికి రావడం కుదరదు, ఆవిడ అనుగ్రహించి తీసుకొచ్చింది కానీ లేకపోతే మనం బయటకు వస్తామా? ఎందుకు చంపుతానయ్యా సుగ్రీవుడు? నువ్వు బాగా ఆలోచించు. మనం ఈ మాటలు కానీ సుగ్రీవుడికి వెళ్ళి చెప్పుకుంటే మనందరినీ కూడా సుగ్రీవుడు మన్నిస్తాడు, మన్నించి ప్రేమించి గౌరవిస్తాడు. తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏదో చేసేస్తాడు అని నువ్వు అనుకోవద్దు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. కొంత కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే తమకి ఏం చెప్పారో అదే, అంతకన్నా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి ఆలోచించేటటువంటి స్వభావం ఉండదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇవన్నీనండి శ్రీరామాయణం చదువుతుంటే మీకు పైకి ఇలా ఉంటాయి కానీ పరమసత్యాలు హనుమ మాట్లాడుతున్నవి. ఆయన అన్నారు చూసారా, వీళ్ళు తినేసి పడుకుంటారు ఇంకా పనేం ఉండదు, ఉండకపోవడం ఏమవుతుందంటే భయానికి కారణమై వీళ్ళు అలా కూర్చోలేని స్థితి వస్తుంది. తిని పడుకుని ఉండిపోతే, బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చెయ్యకుండా ఉండిపోతే ప్రమాదం వస్తుంది. బలం ఉండి చెయ్యగలిగిన వయసులో చేసి వైరాగ్యాన్ని సంపాదించి వానప్రస్థానికి వెళ్ళాలి. మీరు విన్నారో లేదో, మెరైన్ ఇంజనీర్స్ అని ఉంటారు సముద్రం మీద వాయేజ్ కి వెళుతుంటారు వాళ్ళు సముద్రంలో. సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం మీద పనిచేసేటటువంటి వాడు అధికారి మీద తిరగబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడన్నా మెరైన్ ఇంజనీర్స్ ని ఇక్కడికి వస్తారు 2-3 రోజుల్లో ఒక ఆయన సుబ్బారావు ఆయన అడగండి, వేసే శిక్ష ఏమిటో తెలుసా? 1 వారం రోజులు ఎవ్వరూ మాట్లాడద్దు, ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఏవో ఆయనకి వండి పెట్టండి అని చెప్తారు. సముద్రం మీద ఇంక ఏమి పని ఉండదు, ఆయన ఎవ్వరూ పలకరించరు. డ్యూటీకి వచ్చేసి ఆ షిఫ్ట్ కి సంతకం పెట్టేయడం, చక్కగా ఆ రోజున ఆయనకి మినపరొట్టు ఇష్టమైతే ఓ రోజు మినపరొట్టు వేసి పెడతారు, ఓ రోజున చక్క పూరి వేసి పెడతారు, తినేయడం. ఏం చేయాలంటే ఎవరు మాట్లాడరు ఆయనతో. ఆ సముద్రంలో ఓడ వెళ్ళిపోతుంటే అలా కూర్చోవడం. అలసట లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నిద్ర పట్టడం. సముద్ర ఘోష వింటూ అందరూ కష్టపడుతుంటే తను తినేసి అలా కూర్చోవాలంటే 1 వారం రోజులు ఆ శిక్ష వేస్తే 3 రోజులు అయ్యేటప్పటికీ ఇంతకన్నా సముద్రంలో దూకి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది. వాడి జీవితంలో ఎప్పుడు ఏ పని చెప్పినా చేయనండు. మెరైన్ ఇంజనీర్స్ యూజువల్ గా షిప్ మీద వెళ్ళేటటువంటి క్రూ వ్యతిరేకిస్తే వేసే శిక్ష ఇదే వేస్తారు. హనుమ ఆనాడు చెప్పినవే ఇప్పుడు వచ్చాయి. ఆయన ఎంత యథార్థ దృష్టితో మాట్లాడారో చూడండి. ఏదో చెప్పారు కదా అని చెప్పినట్టు చేయడం ఇప్పుడు ప్రయోజనం కాదు. ఏదో నాకు వెనకటికి ఒక ఆయన చెప్పారు, ఏమిటో ఇవా నాకు రామాయణం వింటే అన్ని ఇలాంటివి గుర్తొస్తుంటాయి. మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు, చనిపోయి కొంతమంది ఉంటారు, ప్రాణాలతో కొంతమంది ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా, కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్నవాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రిజనర్ ఆఫ్ వార్ అని ఈయన కానీ దొరికాడు అనుకోండి, ఆ శత్రుదేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు ఇంకా. అందుకని గబగబా ముందు కొస ప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు. దానికి డాక్టర్స్ ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేచో చూసి డెడ్ అలైవ్ అని స్లిప్స్ పెడతారు. పెడితే గబగబా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గభాలను విసిరేస్తారు వ్యాన్ లోకి. అలైవ్ కొంచెం బతికున్నాడు అంటే గబగబా ఓ స్ట్రెచర్ లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తారు. అంటే బతికున్నాడు కదా, మరి అలా విసిరేస్తే ఎలాగా తీసుకురావాలి హాస్పిటల్ గా. డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిగో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు, డెడ్ అని స్లిప్ పెట్టాడు. ఆయన ఇంకా కొద్దిగా బతికున్నాడు. వీళ్ళు తీసుకొచ్చి 2 చేతులు పట్టుకుని వ్యాన్ లో విసిరైపోతుంటే ఆయన అన్నాడు, ఐ యామ్ అలైవ్ అన్నాడు. నేను బతికున్నాను అన్నాడు. వీళ్ళందరూ షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యువర్ డెడ్ యువర్ మోయ్, నువ్వు చచ్చిపోయావని సర్టిఫికేట్ పెట్టేశారు నీ
అది ఎలా ఉంటుంది? వినడానికి బాగుంటుందేమో, తన డ్యూటీ తన కరెక్ట్ గా చేసేసినట్టు ఉంటుందేమో, కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుపడిపోయానన్నా నాకు అనవసరం, నెల్లో రాలేదని ఏం చంపాడు సుగ్రీవుడు? కారణం తెలుసుకుంటాడు, తెలుసుకుని క్షమిస్తాడా? ప్రభు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ప్రభు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు. కాదు, ఆయన విశాల హృదయుడు, ఆయన పరిపాలన సమర్థత కలిగిన వాడు. ప్రభువు యందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు. అసలు ప్రభు భక్తి లేనివాడు ఏమీ చేయలేడు. కాబట్టి ఆయన ధర్మం తెలుసున్నవాడు, నీకు తండ్రి, ప్రీతి కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు, చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు నిన్ను ఎందుకు చంపుతాడు? ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు? ఆ ఆలోచన విడిచిపెట్టేసి నువ్వు ఒకటి గుర్తించు, అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు, కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం. రెండు, ఇప్పుడు తార ఆయన భార్య, ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తుంటాడు. రుమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది. తారకి ప్రీతి చేయడము, నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము, కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ ఎందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప, నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది? ఒకటి, తార ఖేదపడుతుంది, తన భార్య బాధపడుతుంది, యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు, అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు? సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో, తన జీవితం తను పడి చేసుకుంటాడా? ఇటు తార హృదయాన్ని భగ్నపరచి తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించినా, వెనక మీద సాక్ష్యం చెప్పినా సుగ్రీవుడు నిన్ను చంపుతాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి నువ్వు ఇలా చచ్చిపోతాను అనేటటువంటి ప్రయత్నం చెయ్య, నువ్వు ఇలా స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతాను, ఇక్కడ పడుకుంటానన్నమాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు. అంటే ఆయన హృదయం ఏమిటి? రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం. కానీ నేను మీతో మనవి చేశాను కదండి, రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చిన్న విషయం వచ్చింది అనుకోండి, ఇంకసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు. ఇంకసలు ఎన్ని మాటలంటారంటే మీతోటి మీకు విసుగొచ్చేస్తుంది, అయ్యో బాబోయ్ నా ప్రారంధం ఇదేంట్రా ఇలా తినేస్తున్నాను నన్ను అని. ఏదో ఎవరి దగ్గరికో వెళతారు మీరు, ఆ పెళ్లి నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఆయన మీరేదో పెళ్లి మాటలకు వెళ్ళారు, పెళ్లి నిశ్చయం అయిపోయిన వాళ్ళ అమ్మాయి, నేను బాగా మాట్లాడానే ఆ విషయంలో, నేను బాగా మాట్లాడానే, అవును మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిది అని చూసారా, బాగా మాట్లాడాను కదా, అవును బాగా మాట్లాడారు, ఇది ఎన్ని మాటలు? ఇక 3 రోజులైనా 4 రోజులైనా వచ్చే వారం ముహూర్తాలు ఎట్టుకుందాం, మీరు వెళ్ళిపోకండి ఉండండి అన్నారు. 3 రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ప్రారంభం అనిపించేస్తుంది. ఇక అస్తమానం ఇంక నేను బాగా మాట్లాడానే, నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు, మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి, అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది, కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారు అనుకోండి 4వ రోజున వచ్చి, నేను ఎందుకన్నానంటావు, నేను ఎందుకన్నానంటావు అని మిగిలిన 3 రోజులు తినేస్తాను. రెండు ఎక్స్ట్రీమ్సే, మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతోటి, చాలా ఇబ్బంది. మీరు విసుక్కున్నారు అనుకోండి, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు, చూసారా అలా ఉంటుంది. చూసా, నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చానా, నీకు నేను కష్టమైపోయాను, నీకు బరువు అయిపోయానని మాట్లాడతాడు. మీరు అండానికి ఉండదు, వినలేరు. స్నానం చేసినా అదే, పూజ చేసుకుంటున్నా అదే, అన్నం తింటున్నా అదే, పడుకున్నా అదే, ఏం చేస్తున్నా అదే చెప్తాడు. ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా. అక్కడతో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడు, అది హైపర్ సెన్సిటివ్ అంటారు. ఏమో ఇవ్వాలి నేను ఎక్కువ ఎందుకో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయి. చాలా కొంత కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది, అది చిన్న విషయానికి విపరీతమైన పొంగు, చిన్న విషయానికి విపరీతమైన కుంగు. ఆ కుంగులో అగాధాలు చూస్తుంది, ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది, రెండింటినీ భరించడం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు.
కాబట్టి ఆయన ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి. టూ మెన్ లుక్ త్రూ ద సేమ్ బార్స్, వన్ అట్ ది స్టార్స్ అండ్ వన్ అట్ ది మట్ అని ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు, ఒకడు కిందన్న బురద చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది, ఒకడు ఊర్ధముఖ చలనం, ఒకడు అధోముఖ పతనం. ఎవడిని ఎవడు రక్షిస్తాడు, ఎవడికి వాడు రక్షకుడు, ఎవడిని వాడు ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడన్నం తినాలి. కాబట్టి అంగదుడు అంటాడు, ఆయన అంటాడు, అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు, ఆయన శౌచమున్నవాడు కాడు, ఎప్పుడు అపత్థాలాడేటటువంటి స్వభావం ఉన్నవాడు, విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు. ఎంత హీనమైన మనస్సున్నవాడంటే మా పినతండ్రి, నా తండ్రి దుందుబితో యుద్ధానికి వెడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసి ఇంటికి వచ్చేసాడు. రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు. ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా? వాలిని చంపేసిన వాడు సుగ్రీవుణ్ణి చంపాడు, నువ్వు ఈ తప్పు చేశావని నేను మీకు కిష్కింధకాండలో చెప్పా. సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు విషయముఖ పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి? తెలుసు. మరి తెలిసిలే ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది. ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళలో ఆలక్షణాలే చూస్తాడంతే. తలుచుకుంటున్న జుగుప్స, మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు, కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించిన వాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో, సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో. కాబట్టి అటువంటి కృతజ్ఞుడు, పాపి, స్మృతిహీనుడు, చించలమైన మనస్సున్నవాడు, విశ్వాస ఘాతకుడు, అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు. ఆయన వంశంలో పుట్టిన వాడిని, ఆయన కుటుంబంలో పుట్టిన వాడిని నేను ఎలా నమ్ముతాను, కాబట్టి నేను నమ్మను అన్నాడు. అప్పగింతలు మొదలుపెట్టాడు, కాబట్టి నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆయన ఏమన్నారు, హనుమ నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు. అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకను, ఇక్కడే చచ్చిపోతానన్నాడు. ఇంత చెప్పింది ఎందుకు పనికొచ్చిందంటే రాజకార్యం మీద ముందుకెడదామంటలేదు, ఇక్కడే చచ్చిపోతానన్నాడంటే ఇదే నేను మీతో మనవి చేసింది. ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో, ఇది దిద్దుకోవలసి ఉంటుంది. ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం తెలుసండి. వాళ్ళు బరువు అయిపోతారు, కుటుంబానికి, సమాజానికి, కార్యాలయానికి. ఎక్కడుండనివ్వండి ఇబ్బంది వాళ్ళతో. కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి, ఎవరైనా చూసారా నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు అంటాడు. ఆ రండి అమ్మాయ్యా మీరు వచ్చారా, ఇంకా మాకు భయం లేదన్నారు అనుకోండి, పట్టపగ్గాలండం. అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి. అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది వీళ్ళని ఎలాగ అసలు మనం వ్యవహారం నడపడమని. అలా ఉండకూడదు, ఆ మనస్సు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది. గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం. రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం, శంకరాచార్యుల వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు, పుట్టలేదు, పుట్టబోడు. శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు, పుట్టాలని కోరుకుంటాను. మళ్ళీ శంకరుడు అవతారం స్వీకరించాలని నా కోరిక. కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి, నేను ఇక్కడే చచ్చిపోతాను. మీరేం చేస్తారో తెలుసా, వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు. మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట, తన ధర్మం, తను మంచివాడు. వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి, నేను నా మంచితనం నాది అని ఓ చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది చూడండి, అలా ఉంటుంది అనమాట. చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమండి నా మంచితనం నాది అంటుంటాడు. మళ్ళీ అర్థం అవుదండి ఎదురుకుండా వినేవాడికి వాడంత అమాయి కూడా. కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి, నీ చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి, పాపం తార కూడా చచ్చిపోతుంది, ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి, ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి. ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి, అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా, చచ్చిపోవడం ఏడుతను అసలు ఆ కోణంలో ఆలోచించడు. కాబట్టి మా అమ్మని ఓదార్చండి, రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి, రుమని ఓదార్చండి, నా కడపటి నమస్కారాలు తెలియచేయండి. ఇదిగో నేను పడుకుంటున్నాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను. చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి? చచ్చిపోవాలి. చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి? లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు. చావు లోపలికి వెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా?
అంతేగా చావంటే లోపలికి వెళ్ళి పైకి రాలేదని కూడా చచ్చిపోయాడు, పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదని కూడా చచ్చిపోయాడు. దీనికి పెద్ద అల్లరి ఏమిటి? మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన, ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారు ఏమిట్లే అని పడుకున్నట్టు, దానికి పెద్ద హడావిడి, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు అంటే నిజంగా చచ్చిపోదామని లేదు, చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది. ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు, నన్ను ఎలాగో చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోతాను, సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి, తార ఏడుస్తుంది, తార చచ్చిపోతుంది, తారకి నమస్కారం చెప్పండి, ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి? అవసలే చపల చిత్తులు అవి, పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపు మొదలెట్టాయి. కొంత కొంతమందికి ఇదో బలహీన మనస్తత్వం, ఆ ఏడుపు ఆప్చి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు హనుమాన్, ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తున్నారు, ఆయన స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోదాం అంటే ఆవిడ పదం అంటారు. రెండు కారణాలు ఉంటాయి, ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి, వాడు చూడండి వాడికి తెలుసు, ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటాడు. మీరు చూడండి చాలా మంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి, వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటారు. సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన ఫలానా ఆయన నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేశారు, ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచి ఒక విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది, ఆయన మాట్లాడాక మాట్లాడడం కష్టం అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటాడు వాడు, అలా ఏమి ఉండదు, అదొక చమత్కారం అన్నమాట. కాబట్టి పైగా ఓ చిన్న సలహా ఓటిస్తాడు, ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి, ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదు అంటారు. అంటే నిజంగా తనేదో మాట్లాడేసేవాళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. మీరు దీన్ని నిజంగా గమనించి రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనండి నవరసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు, మీకు చికాగ్గా ఉంటుంది, చిచి అలా ఉండకూడదు, అదేమిటది మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, మనం మనం చక్కగా ఉండాలి, ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లేకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది మీకు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము, శ్రీరామాయణ శ్రవణము, వీటి రెండిటి వల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి ఉపకారం చెయ్యగలదు. అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేడు. కాబట్టి ఆ సముద్రపు ఒడ్డున దక్షిణానికి కొసలు ఉండేటట్టుగా మళ్ళీ శాస్త్రం ఖచ్చితంగా పాటిస్తాడు, తూర్పు ముఖంగా కూర్చుని ఆచమనం చేసి దక్షిణాగ్రంగా కొసలు ఉండేటట్టుగా దర్భాలు వేసుకుని ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం అంటే తను చచ్చిపోడు, తనంత తాను శరీరం చచ్చిపోతే చూస్తాడు, దానికి ఏం పెట్టడం, దానికి నీళ్లు పోయాడు, అది ఆకలే అడుగుతుంది కదండి, శరీరానికి దానికి ఒక భాష ఉంటుంది. ఆ శివ మహాపురాణంలో చెప్తారు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తముల ద్వారా మాట్లాడతాడు ఈశ్వరుడు లోపల నుంచి, నువ్వు బడలిపోయావు పడుకో, దేవదత్తమన్న వాయువు ద్వారా ఆవలింతలతో మాట్లాడతాడు, పడుకో పడుకోబెట్టు, అలిసిపోయింది శరీరం, ఇంద్రియాలు అలిసిపోయాయి, ఆకలేస్తోంది, దానికి అన్నం పెట్టని చెప్తాడు, కృకరవాయు రూపంలో మంట పుట్టిస్తాడు గర్భకోశంలో, ఇలా ఆకలేసింది పెట్టడం, నీళ్ళు అడిగింది పెట్టడం, నీరస పడిపోయింది ఊరుకుంటాడు, కళ్ళు తిరిగే ఊరుకుంటాడు, పడ్డానికి ఉంది కింద పడి ఉన్నాడుగా పడుకుంటాడు, ఆఖరికి ఏమవుతుంది ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంటే ఊరుకుంటాడు, అందుకని ప్రాణం పోయే వరకు పడుకుంటాడు తప్ప ఇప్పుడే చచ్చిపోడు. ఏమి ఎందుక వ్యవధి అంటే లోపల చిన్న ఆశ, ఈ లోపల ఏమైనా జరిగి ఒకవేళ బతికేస్తామేమో అంటే తను పరిష్కారం సాధించుకోలేక తనకి ఉండడం ఇష్టం లేక సావడం ఇష్టం లేక చచ్చిపోదామన్నంత అగాధంలోకి ఆలోచన వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహార దీక్షలు. నేనేమి సందేహపట్టలేదు, ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి, ఒకే ధైర్యంతో చెప్తాను, నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి, సనాతన ధర్మంలో ఆ హక్కు లేదు, ప్రకృతి వికారమైన ఈ శరీరం ఉండాలనుకున్నంత కాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకి లేదు, దాన్ని అలా పడగొట్టకూడదు, ఆత్మహత్య నేరం అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్య ప్రయత్నం, కాబట్టే కదా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద ఆత్మహత్య నేరం కింద కేసులు రిజిస్టర్ చేయట్లా, కాబట్టి దాన్ని చట్ట వ్యతిరేకం అన్న దాని గురించి నేను కూడా తప్పేదంటే శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా తప్పైన దాన్నే నేను కూడా తప్పని చెప్తున్నాను, కాబట్టి అది అన్నానికి నేనేం భయపడక్కర్లేదు.
కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పని చెయ్యడానికి అంగదుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన పడుకున్నారు, ఆయన పడుకుంటే వీళ్ళందరూ కూడా పడుకున్నారు, బాగుంటుంది ఏంటండి. అయితే ఏమంటే మీ ప్రాణం పోయాక ఏదో కాల్ చేసి వెళ్ళిపోతానులేండి అంటారేంటి? అలా అంటే బాగుండదు కదా, యువరాజు గారు పడుకున్నాక అందరూ పడుకోవాలి. ఇప్పుడు వీళ్ళన్నారు, వీళ్ళకి మనసులో ఇదే, ఒరే వీడు చచ్చిపోతానంటున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే బాగుండదు, పడుకోకపోతే బాగుండదు. చూసారా, ఒకరు ఆనంద ఆహార దీక్ష చేస్తుంటే పక్కన నలుగురు ఐదుగురు రిలేని ఆహార దీక్షలు చేస్తుంటారు. అలాగనమాట వీళ్ళు ఏమైనా అవుతుందేమో చూద్దాము, ఈ లోపల ఏమైనా అయితే అవుతుంది ఈశ్వర కృప, కాబట్టి మనం ఏం చేస్తాం, కాబట్టి మనం పడుకుందాం, వాళ్ళు పడుకున్నారు. ఇవన్నీ రామాయణ కాలం నుంచే ఉన్నాయన్నమాట. కాబట్టి పడుకున్నారు, పడుకుంటే ఇప్పుడు పడుకున్న తర్వాత ఏం మాట్లాడుకోవాలి? నిజంగా చావు కోరుకున్నాం అనుకోండి, ఏం అదృష్టం రా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక మాట్లాడకండి రే అని అలాగే పడుకోవాలి. కానీ వాళ్ళు అయ్యయ్యో మనం చచ్చిపోవలసి వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందండి, చచ్చిపోదామని లేదు, కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్ప మార్గం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఉంది, హనుమ చెప్పిన మార్గం ఉంది, కానీ వాళ్ళు బుర్రకెక్కలేదు. చచ్చిపోవడం తప్ప మార్గం లేదనుకుని పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో మాట్లాడుకున్న మాటలు మాత్రం రామకథ. ఇది బతికించి రామకథకున్న గొప్పతనం ఏమిటంటే, అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా, రామకథ విన్నా, రామకథ చెప్పినా అది మీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మొదలుపెట్టారు, అసలు ఏమిటి రామన ప్రారంభం, ఎక్కడ ఋష్యముఖ పర్వతం, ఎక్కడ కిష్కింధ, హాయిగా పళ్ళు తిని తేనె తాగి ఆడుకుంటూ భార్యా పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎక్కడ పిల్లలు లేకపోవడం, ఎక్కడ పుత్రకామేష్టి, ఎక్కడ అశ్వమేధం, ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, పెద్దవాడు ధర్మాత్ముడవడం, కైకమ్మ వరాలు అడగడం, తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడం, సీతమ్మ తల్లి ప్రతివ్రత కనుక భర్తని అనుగమించడం, లక్ష్మణుడు సేవిస్తానని రాముడితో రావడం, కరదూషణాదులు 14,000 మందిని చంపడం, శూర్పణక రావడం, ముకుచివులు కొయ్యడం, ఆ తరువాత కోపం పెట్టుకున్న రావణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి, అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి, ఆ తర్వాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వితుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కిందకి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి, సీతమ్మ దాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి, మన ప్రారంభం మన్ని దక్షిణ దిక్కుకు పంపడం ఏమిటి, మనం స్వయం ప్రభావిలంలోకి వెళ్ళడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, చావడం తప్ప మార్గం లేని స్థితిలో ఈ పడుకోవడం ఏమిటి. ఇప్పుడు తెలిసో తెలియకో రామకథేగా వాళ్ళు మాట్లాడింది, కాబట్టి ఇదే రామకథనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రామశివనవాసంచ అని వాళ్ళు రామకథనంతటినీ మాట్లాడుకున్నారు, మాట్లాడుకుని పడుకుంటున్నారు. తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు, చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే. రామకథ బలం ఏమిటో చూపిస్తున్నారు మహర్షి. ఇది సుందరకాండకి పునాది కిష్కింధకాండలో. రామకథ యుగాలు మారిపోనివ్వండి, రామకథ చెప్పుకోవడం అన్నది, రామకథ వినడం అన్నది ఎంత శక్తివంతమైన విషయమో చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ తెలిసో తెలియకో రామకథని మాట్లాడారు అంతే. అకస్మాత్తుగా వాళ్ళకి ఈ కథ మాట్లాడుకుంటుంటే అక్కడికి ఒక పెద్ద పక్షి ఒకటి వచ్చింది. వచ్చి అది అంది, ఎవరువా ఇక్కడ నా తమ్ముడు జటాయువు పేరెత్తిన వాళ్ళెవరు, ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని ఆ సంపాతి అనబడేటటువంటి పక్షి పర్వత శిఖరం మీద కూర్చుని అంటోంది. ఈ అంగదుడు తన ధోరణిలోనే తానున్నాడు, పడుకున్నాడు కదండి, పక్క వాళ్ళు పూర్తిగా అందరూ కనబడరు, పడుకున్న వాడికి ఇటు పక్క వాళ్ళు పూర్తిగా కనబడరు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు పడుకున్న వాళ్ళకి ఎలా కనపడతారు, కనపడరు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా ఆయన దృష్టికోణం దేని మీదకి వెళ్ళిందంటే తిరియక్కులు రాముడికి సాయపడ్డాయి. తిరియక్కులు అంటే వెన్నుపాము అడ్డంగా ఉన్న వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు, చాలా ప్రాణులు రాముడికి సాయం చేశాయి. మనుష్యులు కాదు సాయం చేయడం, రాముడికి సాయం చెయ్యని వాళ్ళు లేరు. అందులో విశేషించి జటాయు ఒక పక్షి ఎంత సాయం చేసింది రాముడికి. సీతాపహరణం జరుగుతుంటే రాముడు వచ్చాక చెద్దాన్ లేని కూర్చోకుండా రావణుణ్ణి ఆపే ప్రయత్నంలో రావణాసురుని యొక్క రథాన్ని విరగ్గొట్టి సారథిని చంపింది.
తన కత్తితో రెక్కలు తెగనరికి కాళ్ళు కోసేసి ఆ పక్షిని చంపేశాడు. కానీ అది అదృష్టవంతురాలు. సుగ్రీవుడు బారిపడి చచ్చిపోకుండా రామకార్యంలో చచ్చిపోయింది. మన దురదృష్టం ఏమిటో, వెనక్కెడితే సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతాం తప్ప మనం రామకార్యం మీద ఆయనకి ఉపయోగపడలేకపోయాం. వాళ్ళందరూ రామకార్యంలో చచ్చిపోయారు, మనం రామకార్యంలో ఉపయోగపడి చచ్చిపోవట్లేదు. మనం మన పని పూర్తి చెయ్యకుండా చచ్చిపోతాం. అరేరే, మనకి ఎంత బాధ వచ్చిందిరా అని అంగదుడు ఆయనకి ఎప్పుడు సుగ్రీవుడు చావు, సుగ్రీవుడు చావు ఇంతే, అదే పట్టుకుంటాడు. నేను మీతో చెప్పానుగా, అందుకని అలా రామాయణాన్ని ఆ కోణంలో తిరియక్కును ఉపకారం చేయడంగా చెప్తున్నాడు. అకస్మాత్తుగా పక్షింది, ఎవరు రామ ప్రాణములతో సమానమైనటువంటి నా తమ్ముడైన జటాయువు యొక్క పేరెత్తి మాట్లాడుతున్నవారు, ఆ జటాయువు యొక్క వధ గురించి విని నేను ఎంతో ఖేదాన్ని పొందాను. నా తమ్ముడు జటాయువు మరణించాడా, ఏది ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నాకు ఆ విషయాలు చెప్పండి అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళు అనుకున్నారు, వీరే ఆ పక్షి చూడు ఎంత పెద్ద పక్షి ఉందో, పర్వతమంత పక్షి వచ్చి కూర్చుంది, దగ్గరికి వచ్చి తింటలేదు, కాబట్టి ఈ పక్షి అన్ని తినేస్తుందిరా, మనం చచ్చిపోతానరా. నిజంగా ఏమంటే చచ్చిపోదాం అనుకున్న వాడికి తినేయడానికి పక్షి వస్తే సంతోషించద్దు. అమ్మాయి అయిపోయిందిరా బాబు, మనం సంకల్పం చేయగానే వచ్చేసిందో పక్షి, దిక్కుమాలను కూడా వదిలిపోయింది చంపేస్తోంది అనుకోవాలి కదా. వాడు అయ్యి బాబోయ్ వచ్చేసింది రే పక్షి, చంపేస్తుంది ఇంక ఇప్పుడు మనని అది అనుకుంటోంది. నా అదృష్టం ఇన్నాళ్ళకి ఇంతమంది దొరికారు, చక్కగా హాయిగా వడ్డించినట్టు పడుకున్నారు కూడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తింటూ వెళ్ళొచ్చు నేను అని అది అనుకుంటోంది. అకస్మాత్తుగా జటాయువు పేరు వినపడింది రామకథలో. అది నా తమ్ముడు గురించి మాట్లాడిన వాళ్ళెవరు అని అడిగింది. సరే, ఎలాగో చచ్చిపోదామని కదా పడుకున్నాం, మరి అది తినేస్తానంటే భయం ఏమిటి, దగ్గరికి వెళ్ళిదాం, దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం, తీసుకురమ్మంటోంది రమ్మంటోందిగా వెడదాం అన్నాడు. ఇప్పుడు ఎవడు ముందు పడుకున్నాడో వాడు వెళ్ళాలి కదండి, అందుకని అంగదుడు లేచి వెళ్ళాడు. వెడితే అది అడిగింది, ఎవరు నువ్వు, నువ్వు చెప్పిన రామకథ ఏమిటి, ఏమిటి జటాయు మరణం గురించి చెప్తున్నావు, నాకు రాముడంటే ఎంతో ప్రీతి, దశరథ మహారాజు గారికి స్నేహితుడు నా తమ్ముడు అని. ఆయన అన్నాడు, ఇది రామాయణంలో గొప్పతనం ఏమిటంటే కథని ఎప్పుడూ కూడా ఎవరైనా ఎటు మొదలు పెడతారంటే తన వైపు నుంచి మొదలు పెడతారు కదండి. అందుకని ఏమంటే గుంటూరులో కార్యక్రమం బాగా జరిగిందా అన్నారు అనుకోండి, గుంటూరులో కార్యక్రమం అనగా అని మొదలు పెట్టరు. కాకినాడ నుంచి గుంటూరు వెళ్ళామండి, పాపం ఎంత మర్యాదో పీఠంలో చక్కగా మంచి ఆవాసం ఇచ్చారు, పొద్దున్నే చక్కటి పలహారం, మధ్యాహ్నం భోజనం అన్ని, ఎంత భక్తి అండి బాబు, ఎంత బాగుంటుందో పీఠం అనే తర్వాత రామాయణం గురించి చెప్తాడు కదా. ముందు తన వైపు నుంచి మొదలవుతుంది ప్రసంగం ఏదైనా కూడా. శ్రీరామాయణం మనస్తత్వ శాస్త్రం అని నేను అందుకే అన్నాను. కాబట్టి అలా మొదలుపెట్టాడు అంగదుడు కూడా. రుక్షకరుజుడు అనబడేటటువంటి ఒక వానరుడు ఉండేవాడు, ఆయనకి ఇద్దరు కుమారులు వాలి సుగ్రీవులు, అందులో నా తండ్రి వాలి, నేను ఆయన కుమారుడను. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కుమారుడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యవాసానికి వస్తే ఆయన యొక్క భార్యని సీతమ్మ తల్లి అపహరిస్తే ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని స్నేహితుడైనటువంటి సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారంతో ఒక బాణంతో అధర్మంలో ఉన్నటువంటి నా తండ్రి అయిన వాలిని బాణము చేత నిగ్రహించి సుగ్రీవుడికి పట్టం కడితే రాజ్యం పుచ్చుకున్నటువంటి సుగ్రీవుడు కృతజ్ఞతాపురస్సరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి రాముని యొక్క భార్య అయిన సీతమ్మని అపహరించిన రావణి జాడ కనిపెట్టడానికి పంపబడితే దక్షిణ దిక్కుకి నా నాయకత్వంలో వచ్చిన ఈ వానర సమూహం అంతా బిలంలోకి వెళ్ళిపోయి వేళ దాటిపోయి బయటికి వచ్చిన తర్వాత వెనక్కెడితే సుగ్రీవుడు చంపుతారని ముందుకెళ్లడానికి మాకు భయమేసి ఓపిక లేక ఆఖరికి ఇక్కడే చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసి మేం పడుకుని రామకథ చెప్తుంటే నువ్వు వచ్చి మా దగ్గరికి వచ్చి మాట్లాడు, ఎవరని అడిగావు వచ్చాను, ఇది విషయం అన్నాడు. మళ్ళీ రామకథ చెప్పాడు. మళ్ళీ మూడో మాట జరిగింది. ఇప్పుడు జరిగేసరికి ఆ పక్షింది, చాలా గొప్ప విషయాన్ని చెప్పావయ్యా నువ్వు అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నాకు అత్యంత ప్రియమైన సోదరుడైనటువంటి జటాయువుని సంహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి వెంటనే నేను ఎగిరి వెళ్ళి సంహరించాలి, కానీ నేను వృద్ధుడనైపోయాను, నాకు రెక్కలు లేవు, నేను ఎగరలేను, అందుకని ప్రతీకారం తీర్చుకోలేను, ఎందుకు నీ రెక్కలు పోయాయి అంటావేమో. ఒకనకొకప్పుడు వృత్రాసురమధ జరిగినటువంటి కాలంలో చూడండి, ఆ చెప్పడంలో కూడా ఒక చమత్కారం. మీ పెళ్ళెప్పుడైందండి అన్నారనుకోండి, వాడు ఏదో సంవత్సరం చెప్పడు, మీకు గుర్తుందా, ఆ దివిసీమంతా కొట్టుకుపోయి పెను తుఫాన్ వచ్చింది, ఆ ఏడాదే నా పెళ్ళి అంటాడు, అది ఎందుకు అంటే
ఒక్కొక్కడు ఒక్కొక్క బండ గుర్తు అడి చెప్తాడు, తప్ప వాడికి సంవత్సరం గుర్తుందా అంటే ఏమో అటు ఇటు చెప్తాడు. కానీ దివిసీమ కొట్టుకుపోయిన రోజునే నా పెళ్ళండి అంటాడు. అది ఎందుకు అలాగా అంటే ఓ బండ గుర్తుతో చెప్పడం అలవాటుగా వచ్చేస్తుంటుంది కొంతమందికి. అలా ఈయన కూడా ఎంత గొప్పగా చెప్పాడంటే వృత్రాసుర వధ జరిగినటువంటి కాలం అది, ఎప్పటి కాలం. ఆ వృత్రాసుర వధ జరిగినటువంటి కాలంలో నాకు మా తమ్ముడికి ఓ కోరిక పుట్టింది. ఆ సూర్య భగవానుడు ప్రకాశించేటటువంటి మండలం ఏదిందో సూర్య మండలం వరకు ఎగురుదామని కాబట్టి మేమిద్దరం కలిసి ఎగరడం మొదలు పెట్టాం. మధ్యాహ్న కాలం అయింది, సగం దూరం వెళ్ళాం. సూర్యుడు యొక్క వేడి చేత తన తమ్ముని యొక్క రెక్కలు కాలిపోయే స్థితి వచ్చింది. ఇది భ్రాతృధర్మం అంటే మహానుభావుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఆ సగం దాకా వెళ్ళిన తర్వాత ఇంకా జటాయువు ఎగరలేకపోయాడు, ఖేదపడిపోయి చెమటలు కారుస్తూ వగర్చాడు. ఇక అతని శరీరము కాలిపోయే స్థితి వచ్చింది. అప్పుడు నేను స్నేహాత్ నా తమ్ముని ఎందున్న ప్రీతి చేత నా తమ్ముడికి ఎక్కడ ఆపద వస్తుందో అని చెదిరిపోయిన మనసుతో, మరి నీకు రాదా ఆపద అంటే తన ఆపద పట్టించుకోలేదు, తమ్ముడి మీద ప్రేమతో నా రెక్కల్ని నా తమ్ముడి మీద ఆచ్ఛాదించాను. ఆచ్ఛాదించడంలో ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. కాలిపోయిన తర్వాత నేను ఈ వింధ్య పర్వత శిఖరాల మీద పడిపోయాను, ఇంకెగరలేక. నా తమ్ముడు ఎటు ఎగిరిపోయాడో నాకు తెలియదు. ఇక ఆనాటి నుంచి నా తమ్ముడిని నేను చూడడం కుదరలేదు కాబట్టి నేను ఇక్కడ ఇలా పడున్నాను. నాకు రెక్కలు లేవు, జటాయువు నా తమ్ముడు. అంటే అంగదుడు అన్నాడు, ఈయన గొడవ ఈయనది కదండి, ఎవడి గొడవ వాడిది. కాబట్టి ఎవడు ఏం మాట్లాడుతున్నా మళ్ళీ ఈయన సబ్జెక్ట్లోకే ఈయన తీసుకొస్తాడు. ఆయన అన్నాడు, అంతకు ముందు ఎగిరానన్నాడుగా, సూర్యుడి వరకు ఎగిరానన్నాడు, బాగా బలం ఉందంటున్నాడు. పైగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎటు వెళ్ళని వాడే బాగా పనికొస్తాడు. ఎందుకో తెలుసా అండి, వాడు ఎక్కడికి వెళ్ళడు కాబట్టి ఇటు ఎవరైనా వెళ్ళారా అండి అలా తీసుకువెళ్ళని అడిగితే వాడే చెప్పగలరు. కాబట్టి దక్షిణ దిక్కున అప్పుడు రెక్కలు కాలిపోయి కూర్చున్నాడంటే రావణుడు ఇలా వెళ్ళాడేమో చూశాడేమో అని అనుభవం వచ్చింది. చూశారు, ఎవరి సమస్య యొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అందరి దృష్టికోణం ఒకలా ఉండదు. ఆయన బాధ ఆయన చెప్పాడు, ఆయన బాధ ఈయనకి పనికొచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఆయన అలా కూర్చునందరం బహుశా సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు చూసే ఉంటాడు, పనే ఉంది ఏమీ లేదు అక్కడే కూర్చున్నాడు కదా. ఇదేంటి మా ఆవిడని అడిగితే తెలియదు కానండి, అది అటు ఇటు పోతుంటుంది ఆఫీస్కి దానికిని. మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. ఆవిడని అడగండి ఒకవేళ ఫోన్ ఏమైనా వచ్చిందేమో అంటాడు ఒక్కొక్కడు. అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆవిడకి అన్ని తెలుస్తాయి ఇంట్లో జరిగినవి. అలా రెక్కలు కాలిపోయాయి అన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నానంటున్నాడు కాబట్టి సీతాపహరణం చూసి ఉండాలి అందుని. వెంటనే ఈయన జోక్యం చేసుకుని అన్నాడు, ఈయనకి అది సంతోషం, అమ్మయ్యా ఇక్కడే ఉన్నవాడు వాడు దొరికాడురా కాబట్టి ఏమైనా చెప్తాడేమో, ఆ చెప్పేవాడు దొరకలేదు ఇన్నాడు. కాబట్టి సీతాపహరణం జరిగింది, రావణాసురుడు ఎత్తుకుపోవడం మీరేమైనా చూశారా, మీకేమైనా తెలుసా రావణుడు ఎక్కడ ఉంటాడో, అసలు అతని బలం ఏమిటో మీకేమైనా తెలిస్తే పుణ్యం కట్టుకుందరు నాకు ఆ మాట చెప్పాడు. చచ్చిపోదామన్నవాడికి ఇవన్నీ ఎందుకండి ఇంకా, అంటే చచ్చిపోయే ఉద్దేశ్యం లేదు అసలు, అది మీరు పట్టుకోవాలి. రామకథ మళ్ళీ ఊపిరి లూదింది బతుక్కి, రెక్కలు కాలిపోయి ఈ కింద పడి ఉన్నవాడిని, నేనేం సాయం చేస్తాను మీకు రామకార్యంలో, కానీ మాట సాయం చేస్తాను మీకు అన్నాడు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈయన మీకెందుకులేండి నేను వచ్చి సాయం చేస్తానంటలేదు. ఇంతకన్నా తక్కువ ఉపకారం బహుశా ఇంకేం ఉండదు లోకంలో. అసలు చేద్దాం అనుకుంటే చేద్దాం అనుకునే వాడు అది కూడా చేయకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. కాబట్టి మాట సాయం మాత్రం మీకు చేసి పెడతాను అన్నాడు. పూనె అదిగిన చాలు కాబట్టి అది ఏమిటో చెప్పన్నాడు. నల్లటి మబ్బు ఎలా ఉంటుందో నీరు పట్టిన మబ్బు, అటువంటి రూపం కలిగినటువంటి రావణుడు మధ్యలో మెరిసినటువంటి మెరుపు తీగలా ఉన్న సీతమ్మని తన తొడ మీద కూర్చోపెట్టుకుని ఈ మార్గంలో తీసుకుని వెళ్ళాడు. ఆమె రావణుడి చేత అపహరింపబడుతున్నప్పుడు హారామ హా లక్ష్మణ అని ఏడుస్తూ భయంతో కదిలిపోతుండగా ఆమె ఆభరణములన్నీ కూడా వ్రేలాడుతున్నటువంటి స్థితిలో ఆమెని నేను చూశాను. ఆ రావణుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క తమ్ముడు. ఆయన లంకా నగరాన్ని పరిపాలిస్తుంటాడు. ఈ సముద్రం 100 యోజనముల దూరాన్ని దాటి మీరు వెడితే కాంచన లంక ఉంది, నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది. అదిగో ఆ లంకా పట్టణంలో అంతఃపురం పక్కన ఉన్నటువంటి ప్రమదావనంలో సీతమ్మ తల్లి రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ ఉంది. అంతఃపురంలో ఉంది ఆ తల్లి, ఆ రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతూ, ప్రమదావనము అన్నమాట పూర్తిగా వాడి చూపించలేదు, అంతఃపురంలో రక్షింపబడుతోంది. అంటే లంకలో రాసగృహంలో
రాజు నివసించి రాణులు నివసించేటటువంటి గృహంలో, అందులో ప్రాధావనం అంతర్భాగం. అక్కడ ఉన్నటువంటి సీతమ్మని చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ రక్షిస్తున్నారు. రక్షించడం అంటే ఆవిడ చచ్చిపోకుండా చూస్తున్నారు, అది రక్షణ అంటే వాళ్ళ ఉద్దేశం. ఆవిడ ఏడుస్తూ ఉంది. ఈ భూమికి ఏడు అంతరములు ఉన్నాయి ఆకాశానికి మధ్యలో. మొదటి అంతరంలో, అసలు మొదటి అంతరం వరకు వెళ్లకుండా తమ కాళ్ళ దగ్గర ఉన్న పదార్థాన్ని తాముకు చిమ్ముకు తినేటటువంటి రెక్కలున్నవి కొన్ని ఉంటాయి, కోళ్ళు మొదలైనవి, అవి ఎగరలేవు. అవి తన కాళ్ళ దగ్గర దొరికిన దాన్ని చిమ్ముకు తింటుంది. ఇంకొకటి పావురం లాంటిది మొదటి అంతరంలో ఎగురుతుంది, ధాన్యపు గింజలేరుకుని. కాకి లాంటిది పళ్ళు కాయలు తింటూ రెండో అంతరంలో ఎగురుతుంది. మూడవ అంతరంలోకి వెళ్లేటప్పుడు రెండవ మార్గంలో నీటి కాకులు, ఈ క్రౌంచ పక్షులు, కాకులు రెండో అంతరంలో ఎగిరితే క్రౌంచ పక్షులు మొదలైనటువంటివి మూడో అంతరంలో లకుమికి పిట్టలు, నీటి కాకులు ఎగురుతాయి. నాలుగో అంతరంలో డేగలు ఎగురుతాయి. ఐదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో చిట్ట చివరి అంతరంలో ఆకాశానికి దగ్గరగా ఒక్క వినత పుత్రులైనటువంటి వైనతేయులు మాత్రమే ఎగురుతారు. వాళ్ళకొక్కళ్ళకే అంత శక్తి. నేను వినత పుత్రులైనటువంటి అరుణుని యొక్క సంతానానికి చెందినవాణ్ణి కాబట్టి నేను ఏడు అంతరముల పైకి ఎగిరి చూడగలను, కానీ ఇప్పుడు ఎగరలేను. కానీ మాకు ఈశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే, నేను ఇక్కడే కూర్చుని నా కన్ను ఇలా తిప్పి చూస్తే 100 యోజనముల అవతల ఉన్న అంతఃపుర ప్రాంగణంలో ఉన్న సీతమ్మ ఏడుస్తూ నాకు కనపడుతోంది. ఎందుకు అలా కనపడుతోంది? మా కంటి చూపుకి అంత శక్తిని ఈశ్వరుడిచ్చాడు. అందుకు కదండి గ్రద్ద అక్కడ ఎగురుతూ ఇక్కడ ఉన్న కోడి పిల్లని చూసొచ్చి తన్నేస్తుంది. మాకు కంటికి అంత బలం ఇచ్చాడు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మేము తిన్న ఆహారంలోంచి మా కంటికి అంత బలం వస్తుంది. అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి కృప. మేమేది తింటున్నామో అదే ఇంకొకడు తిన్నా వాడి కంటికి ఆ బలం రాదు. ఒక్క మాకే, వైనతేయులకే శక్తి. మేము తిన్న ఆహారంలోంచి ఇక్కడి నుంచి 100 యోజనముల అవతల వరకు చూడగలిగిన శక్తి మాకుంది. కాబట్టి సీతమ్మ అక్కడుంది, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగితే. మీరు ఈ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి బొడ్డుకి వెళ్లి చూడగలిగితే మీకు సీతమ్మ దర్శనం అవుతుంది. కాబట్టి నా తమ్ముడైనటువంటి జటాయువుకి నేను జలతర్పణం చెయ్యాలి అని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడుతురు గాని మీరు నన్ను తీసుకెళ్లి ఆ సముద్రపు టొడ్డుకి తీసుకెడితే నేను నా తమ్ముడికి జలతర్పణ చేస్తాను. ఎందుకని, స్వర్గతస్య మహాత్మనః, స్వర్గానికి వెళ్ళాడు కదా అంటే ఆ సంపాతిని తీసుకుని ఆ సముద్రపు టొడ్డుకి వెళ్ళాడు. ఆయన జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసిన తరువాత తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. రెక్కలు లేవు కదా, ఆయన కదలలేడు, ఎగరలేడు, అందుకని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వీళ్ళందరూ చుట్టూ చేరారు. ఎందుకని, ఇన్నాళ్లకి సీతమ్మ జాడ చెప్పేవాడు ఒకడు దొరికాడు. మంచి కథలు చెప్పే తాతగారి చుట్టూ మనవలు, పక్కింటి వాళ్ళు కూడా చేరుతూ ఉంటారు. అలా అందరూ చేరారు. ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆ సంపాతి అన్నాడు. గంధర్వులకి కామం ఎక్కువ, పావులకి కోపం ఎక్కువ, మృగములకు భయం ఎక్కువ, మాకు ఆకలి ఎక్కువ. మాకు అంటే పక్షులకు, పక్షులకు ఆకలి ఎక్కువ. కాబట్టి అసలే నేను పక్షిని, అందులో పెద్ద పక్షిని, నాకు చాలా ఆకలి. రెక్కలా లేవు కాబట్టి నేను ఆహారం తినడానికి ఎక్కడికి కదల్లేను. కాబట్టి నా కుమారుడైనటువంటి సుపార్శ్వుడు ప్రతిరోజు నాకు ఆహారం పట్టుకొచ్చి పెట్టేవాడు, నేను తింటూ ఉండేవాడిని. ఒక రోజున నా కుమారుడు నాకు ఆహారం తీసుకురాలేదు. సాయంకాలం అయిపోయింది, నాకు విపరీతమైన ఆకలి. పైగా నా కుమారుడు రిక్తహస్తములతో వచ్చాడు. నేను చాలా క్రుద్ధుడనై మాట్లాడాను, నువ్వు ఎందుకు తేలేదు ఆహారం అని. అంటే ఆయన నాతో ఒక మాట చెప్పాడు, నాన్నగారు నేను మహేంద్రగిరి ద్వారం దగ్గరికి వెళ్ళి రెక్కలు అల్లార్చి కూర్చుని సముద్రంలోకి చూస్తున్నాను, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులను పట్టుకుని మీకు తీసుకొద్దామని. ఈలోగా ఒక మహాభూతం ఒకటి ఆకాశ మార్గంలో వస్తోంది. అది నీరు నిండిన మేఘంలా నల్లగా ఉంది. దాని ఒడిలో మెరుపు తీగ లాంటి ఒక ఆడది చాలా తత్తర పడుతూ శోకిస్తోంది. ఈ సముద్ర ప్రాణులు ఎందుకు ఆ నల్లమబ్బు లాంటి శరీరం ఉన్నటు వాణ్ణి పట్టుకొచ్చి మీకు ఆహారంగా సమర్పిద్దామని నేను నోరు తెరిచి కూర్చున్నాను. ఆ ప్రాణి, ఆ నల్లటి ఆకారం ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా దయచేసి నాకు దారి విడిచిపెట్టండి అని ఎంతో వినయంతో ప్రార్థించాడు.
శత్రు అయినా వినయంతో ప్రార్థించిన వాడిని విడిచిపెట్టాలి కదా. అందుకని నాన్నగారు నేను దారి విడిచిపెట్టేశాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆవిడతో కలిసి. ఆ తర్వాత సిద్ధులు చారణలు మొదలైన వారు నా దగ్గరికి వచ్చారు. నాయనా నువ్వు అదృష్టవంతుడివిరా, వాడు ఏ స్థితిలో ఉన్నాడో బ్రతిమాలి వినయంగా అడిగాడు. వాడి జీవితంలో వినయంగా అడగడం అన్నది ఉండదు. వాడు రావణుడు, సీతాపహరణం చేస్తున్నాడు. వాణ్ణి చూసి సమస్త భూతములు భయపడి పక్కకి తప్పుకున్నాయి. నువ్వు వాడికి ఎదురు పడినా వినయంగా అడిగితే దారి ఇచ్చావు, కాబట్టి బతికిపోయావు, నువ్వు ఆయుష్మంతుడవు అన్నారు. కాబట్టి నాన్నగారు ఇవాళ ఆలస్యం అయిపోయింది, నేను మీకేమీ తేలేకపోయాను అని చెప్పాడు. కాబట్టి నా కొడుకు కూడా చూశాడు, సీతాపహరణం జరిగినప్పుడు రావణుడితో నా కొడుకు మాట్లాడాడు కూడా అని చెప్తూ, నేను చాలా కాలం క్రితం రెక్కలు కాలిపోయి ఒక పర్వత శిఖరం మీద పడిపోయానని మీతో చెప్పాను కదా. మీతో అంటే సంపాతి వానరులతో చెప్పిన దాని దగ్గరికి మీరు అనుసంధానం కండి. పడిపోయాను కదా, పడిపోయినప్పుడు నాకు తెలివి లేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కథలో. వెళ్ళి 6 రోజుల పాటు స్పృహ లేని స్థితిలో నేను ఆ బండ మీద అలా పడిపోయి ఉండిపోయాను. వింధ్య పర్వత శిఖరం మీద పడ్డాడు. ఎక్కడ పడిపోయాడో ఆయనకి తెలియదు, ఆ గాలివాలుకు వచ్చి పడిపోయినప్పుడు. 6 రోజులు స్పృహ లేదు. నిజంగా చాలా గొప్పవాడండి, అంత పైనుంచి కింద పడి 6 రోజులు స్పృహ పోవడం ఏమిటి, అసలు మనిషి ఉండకూడదు కదా. 6 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. అన్ని దిక్కుల వంక చూశాను, నేను ఎక్కడున్నాను అని ఆలోచించాను. నేను ఇప్పుడు వింధ్య పర్వతం యొక్క దక్షిణ ప్రాంతంలో పడిపోయాను అని నాకు ఆ ప్రాంతాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. తెలుసుకుని మెల్లగా శరీరాన్ని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్నటువంటి నిశాగర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఓపిక ఉన్న రోజులలో నేను నా తమ్ముడైన జటాయువు మనుష్య రూపాలలో వెళ్ళి నిశాగర మహర్షికి నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఆ మహర్షికి నేను తెలుసు. అందుకని మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అటువంటి మహర్షి దర్శనం చేస్తే మహాత్ముల దర్శనం ఎందుకు ఉత్తినైపోతుందండి, అది కాపాడి తీరుతుంది. కాబట్టి నేను మహాత్ముల దర్శనం చేద్దామని మెల్లిగా శరీరాన్ని ఈడుస్తూ ఆశ్రమానికి చేరుకున్నాను. అది సురైరపి సుపూజితం, దేవతలు కూడా అక్కడికొచ్చి పూజిస్తారు ఆయన్ని, అంత గొప్పవాడు ఆయన. మహానుభావుడు, చాలా గొప్ప తపస్సు చేసినవాడు. ఎటువంటి తపస్సు, సామాన్యమైన తపస్సు కాదు, ఇస్మిన్ ఉగ్రతపాభవత్. ఆయన చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు, అన్ని నియమాలు పాటించినటువంటి వాడు. నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళిన తరువాత, రెక్కలు కాలిపోయిన తరువాత 8000 సంవత్సరములు ఆయన ఉన్నారు. ఉండి అప్ప ఇంకెన్నాళ్ళు ఉంటాను లేవా ఈ శరీరంతో అని ఆయన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. నేను ఆ ఋషి దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు ఆయన స్నానానికి వెళ్ళారు, నేను వెళ్ళలేనుగా, అందుకని అక్కడే కూర్చున్నాను. ఆయన అటుగా వస్తారు కదా చూస్తారని. ఆయన ఉత్తర దిక్కుకు తిరిగినటువంటి వాడై స్నానం చేసి వస్తున్నటువంటి ఆ ఋషి అగ్ని శిఖ ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. ఆ ఋషి నదీ స్నానం చేసి ఆశ్రమంలోకి వెడుతుంటే నది పాయకి ఆశ్రమానికి మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన నడిచి వెడుతున్నప్పుడు ఆయన వెంట పెద్ద పులులు, సింహాలు, పాములు, ఆ తర్వాత నేల మీద పాకేటటువంటి జంతువులు, ఇవి కాకుండా చామరి మృగాలు, ఇవన్నీ ఆయన వెనకాతలు నడుస్తూ వెళ్ళాయి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతుంటే ఆయన వెనకాతల ప్రాణులన్నీ ఎలా పెడతాయో గౌరవంతో, అంత గౌరవంతో ఆయన వెనకాతల నడిచి వెళ్ళాయి. ఋషి తేజస్సు అంత గొప్పది. ఋషి ఎక్కడుంటాడో ఆ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వారు ఉన్న చోట ప్రాణుల మధ్య కూడా సహజంగా పుట్టుక చేతనే జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా ఆ వైరాన్ని మర్చిపోతాయి. అందుకే మహానుభావుడు ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని వర్ణిస్తారు కాశీపట్టణంలో, ఎంత గొప్పగా వర్ణిస్తారో, పరస్పర వైరం ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా వైరాన్ని మరిచిపోయి సహజీవనం చేస్తుండేవి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మ తేజస్సు కలిగిన వారిని అంతగా అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారన్న ఒక ఆవుని రమణ మహర్షికి ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే ఎంతమంది కూర్చుని ఉండనివ్వండి, ఆయన కూర్చునేటటువంటి ఒక గది ఉండేది, అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయేది. రోజు ప్రదక్షిణం చేసేది. అది ఒకనకొకప్పుడు దానికి ఒక చిన్న
ఆవుల్ని కట్టేటటువంటి గోశాల కట్టారు. దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో. ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుని సొత్తు ఇంకా. కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో. పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు. వేసి దీన్ని మొదట తీసుకెళ్లి కడదామని తీసుకెళ్తున్నారు. ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు. దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకుని పరిగెత్తుకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది. వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు. ఆయన అన్నారు, ఆగండి 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 ఆగండి, ఎందుకు అలా పట్టుకుంటారు దాన్ని, అది ఏదో బాధపడుతోంది, ఏదో చెప్పాలనుకుంటోంది, ఆగండి అన్నారు. అది మహర్షి దగ్గరికి వచ్చి మోరలెత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది. ఆయన అన్నారు, దానికి పాక వేశారట, దాన్ని ఇవాళ గృహప్రవేశం చేయిస్తున్నారట, దానికి భయం వేసిందిట, దానికి ముక్కుతాడు వేశారట, అది పట్టుకు లాగారట, దానికి నెత్తురు కారింది, దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవాన్కి చెప్పుకుంటానని అది నా దగ్గరికి వచ్చింది. పైగా దాన్ని లాగేస్తారా మీరు? అమ్మా మహాలక్ష్మి ఏం చేయరు నాన్న, నీకు ఇల్లు కట్టారు, వెళ్ళి అక్కడ ఉండు, నేను వస్తానే అన్నారు. అంతే వెళ్ళిపోయింది తలాడించి. యథార్థంగా ఎప్పుడో కాదండి, ఈ మధ్య కాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్న మొన్నటి వరకు ఉన్నవారే కదా, 4-5 దశాబ్దాల క్రితం వరకు వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉండేవి. అందుకే రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి. వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్ర కాని తెలివి వస్తే ఇక వాడిని పట్టుకోలేరు, ఇనప గొలుసులతోటే కట్టాలి. అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో. ఆయన ఐశ్వర్యవంతుడు, పాపం కొడుకు చంద్రబింబంలా ఉన్నాడు, ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాత్ములు లేడు. ఆసేతు హిమాచల పర్యంతం ఎవరి దగ్గర లొంగలేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నారు. ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు 10 మంది పట్టుకుని తీసుకెళ్లారు. రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు. ఆయన పడుకుని ఉన్నారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు అంతే. ఆయన ఇలా చూశారు, ఈ పిల్లవాడు ఆయన్ని చూశాడు అంతే. ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవాన్కి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడు అంతే. ఆయన ఆ పిల్లాడితో మాట్లాడలేదు, పిల్లాడు ఆయనతో మాట్లాడలేదు అంతే. తమౌనంగా కూర్చుని ఉండిపోయేవాడు. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే, వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే, వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి. ఆయన, నేను మీకు నిశాగర మహర్షి గురించి వచ్చింది కాబట్టి మనవి చేస్తున్నాను, మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని 2 కనుగుడ్లు పైకెత్తి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం వదిలేసి, ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు. ఇప్పటికీ మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెళితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది. అందు ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు. అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి పడుకునేది, కుక్క పడుకునేది, పాము పడుకునేది, పిల్లి పడుకునేది, ఎలక పడుకునేది, చెవుల పిల్లి పడుకునేది, ఒక తెల్ల నెమలి పడుకునేది, అన్ని ప్రాణులు అలా పడుకునేవి. జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పును అన్నీ తింటుండేవి. తొందర పడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి వైరం కలిసి తినవు, గుర్రమంటాయి, అటువంటివి అన్ని కలిసి తింటుండేవి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది, ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తి ఎక్కువైపోయింది, ఇక నేను పెట్టను పో అన్నాడు. దానికి ఎంతమంది జీడిపప్పు పెట్టినా తినలేదు, అది అలాగే నీరసపడిపోయి పడుకుంది. ఒకరోజు నేను పిలిచారు, ఏ బుద్ధి వచ్చిందా రా అన్నారు. అంతే పరుగు పరుగున వచ్చాయన చేతిలో జీడిపప్పు తింది. అన్ని ప్రాణులు ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్ళు జింకలు అన్నీ తింటుండేవి. ఒకరోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చే తింటాయనేవారు, జీడిపప్పు కోసం
అన్ని చుట్టూ వచ్చి కూర్చునేవి. కూర్చొని జీడిపప్పు తిండి అన్నారు. ఆశ్రమంలో వాళ్ళు అన్నారు, ఇవాళ పాయసంలోకే ఉంది జీడిపప్పు, జీడిపప్పు లేదుటన్నారు. ఆయన అన్నారు, ఓహో మనకి జీడిపప్పు ఉంది, వాటికి జీడిపప్పు లేదనమాట. మనకి పాయసంలో జీడిపప్పు కావాలి, వాటికి అక్కర్లేదు, అవి ప్రాణులు కావు, మనమే ప్రాణులమే, వాటికి జీడిపప్పు వస్తుంది, అవి వాటికే, మీకు కాదు, మీ పాయసంలో కాదన్నారు. అంతే, ఒక ఆయన కారులో తీసుకొచ్చి ఫలానా సేటు గారు ఇమ్మన్నారండి, బస్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశారు, ఇవి వాటికి మీకు కాదు, రోజు వీటికే పెట్టండి అన్నారు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని, ఇది ఎక్కడో ఎప్పుడో అనుకోకండి. మీరు ఇప్పటికీ మహాత్ములు ఉన్నారు, వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే, మీరు చాలా మంది చూసే ఉంటారు నేను అనుకోవడం, ఎవరో కొద్ది మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో కానీ చాలా మంది చూస్తుంటారు. ఉదయం వేళలో మీరు భగవాన్ రమణ ఆశ్రమానికి వెళితే నెమళ్ళు క్రాంకనం చేస్తూ పురులు విప్పుతూ ఉంటాయి ఆ చెట్ల మీద, పైన, అన్ని చోట్ల. అనేక సందర్భాల్లో పావులు పాకి వెడుతూ ఉంటాయి, నెమలి పావుని చెనకదక్కడ ఎప్పుడు ఏమి చేయదు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 5 దశాబ్దాలు అయిపోతున్నా, 50 ఏళ్ళు అయిపోతున్నా, ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ ఎలా ఉంది. అంతటి బ్రాహ్మీమయ మూర్తులు, మహాపురుషులు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు, వాళ్ళ వల్ల కీర్తి తప్ప నిజానికి ఈ దేశానికి కీర్తి కేవలం ఐశ్వర్యం వల్ల కాదు, అటువంటి మహాపురుషుల వలన కీర్తి వచ్చింది. సరే, ఇప్పుడు నా ప్రసంగం ఆ భగవాన్ రమణుల వైభవము అన్న వైపుకి వెడితే నేను ఆపుకోలేను. నాకు ఆయన అంటే అంత భక్తి, మహానుభావుడు కనుక. ఇప్పుడు ఆ ప్రాణులన్నీ వెడుతున్నాయి, ఆ నిశాకర మహర్షి వెడుతున్నారు, నేను అక్కడే కూర్చుని ఉన్నాను. వారు నా వంక చూశారు, చూసి వెంటనే అన్నారు, ఓ నువ్వు సంపాతివి కదూ, నీ తమ్ముడు జటాయు ఉండేవాడు కదూ, మీ ఇద్దరు పక్షులు, మీరు పక్షిరాజ్యానికి అధిపతులు, విశేషమైన బలం ఉన్నవారు, మనుష్య రూపాల్లో వచ్చి నాకు నమస్కారం చేస్తూ ఉండేవారు, అటువంటి వారు ఇవాళ్టి రోజున ఎందుకు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది, మేము ఇద్దరం కలిసి శరీరంలో బలం ఉంది కదా అని సూర్యమండలం వైపుకి ఎగిరాం. మేము కొంత దూరం ఎగిరేటప్పటికీ రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్ పృథక్, రథచక్రం ఎలా ఉంటుందో అలా కనపడ్డాయి నగరాలు పట్టణాలు మాకు. ఇంకా పైకి ఎగిరాం, ఆ పట్టణాల్లోంచి సంగీత ధ్వనులు కూడా వినపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, ఎగిరితే అలోకయావహ తద్వనం శబ్దల సన్నిధం, మాకు వనములన్నీ కూడా పచ్చగడ్డి మైదానాల్లా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరాం, నదులన్నీ కూడా భూదేవి మెడలో హారాల్లా కనపడ్డాయి. అంత పైకి వెళ్ళిపోయాం, ఇంకా పైకి వెళ్ళిపోయాం, నీటిలో ఆడుకుంటున్న ఏరులు ఎలా ఉంటాయో ఈ భూమి మీద హిమాలయ పర్వతం, వింధ్య పర్వతం అవి మాకు అలా కనపడ్డాయి. ఇంకా పైకి ఎగిరిపోయాం, కానీ ఈలోగా మాకు ఇక దిక్కులు కానీ భూమి కానీ ఏమీ కనపడలేదు. అప్పుడు భయం వేసింది, ఒక్కసారిగా తల తిప్పి పైకి చూసాం, భూమి ఎంత ఉంటుందో అంత సూర్యమండలం కనపడింది. మేము సూర్యమండలానికి దగ్గరయ్యాం, ఈలోగా ఆ వేడికి జటాయువు యొక్క రెక్కలు కాలిపోబోతున్నాయి. నేను నా రెక్కలు ఆచ్ఛాదించాను, జటాయువు రక్షింపబడ్డాడు, నా రెక్కలు కాలిపోయి ఇదిగో ఇక్కడ పడిపోయాను, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అంది. అంటే నిశాకర మహర్షి అన్నారు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ రెక్కలు చిన్న రెక్కలు కూడా నీకు మళ్ళీ పడతాయి. ఎందుకంటే తెగిన రెక్క మళ్ళీ ఏమైనా కలపచ్చేమో కానీ కాలిపోయిన రెక్క మళ్ళీ పుట్టదు కదండి. పైగా రెక్క పుట్టిన రెక్క లోపల చిన్న రెక్క ఉంటుంది, మళ్ళీ రెక్క చిన్న రెక్క కూడా పుడుతుంది. నీ కంటి బలం అలాగే ఉంటుంది, నీకు యవ్వనంలో ఎంత బలం ఉందో అంత బలం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా, అన్నాళ్ళు ఉండగలిగినంత ఓపిక నాకు లేదు, కానీ ఇంకా ఈ శరీరంతో అన్నాళ్ళు ఉండే ఓపిక నాకు లేదు. బా, కొంతమంది వైరాగ్య సంపత్తి అలా ఉంటుందండి. చంద్రశేఖర భారతీ స్వామి ఉండలేకపోయారు ఇంకా శరీరంతో, ఉండలేక మహానుభావుడు మహాలయ అమావాస్య నాటి ముందు రోజు రాత్రి అదే పనిగా అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి 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 కాలభైరవుడి దేవాలయానికి వెళ్ళి పెద్దగా శ్లోకాలు చదివి అక్కడ ఉన్నటువంటి సహాయకుడిని పిలిచి అమూల్యమైన గ్రంథాలు ఈ పుస్తకాలు మళ్ళీ దొరకమంటే దొరికేవి కావు, వీటిని చాలా జాగ్రత్తగా భద్రం చెయ్యి అని చెప్పి తెల్లవారుజామున మహాలయ అమావాస్య నాడు మాత్రమే సన్యాసి ఇంకా పూర్తి వైరాగ్యం వస్తే శరీరాన్ని వదలచ్చు నీటిలో. కాబట్టి ఆ ధర్మం కూడా సుందరకాండలో వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పకుండా బయట వాన పడుతోంది వేడి నీళ్లు పెడతాను స్నానం చేయండి అన్నాడు పరిచారికుడు. కాదు కాదు,
చన్నీళ్లే చేస్తాను, ఈ శరీరం గురించి వెంపర్లాడడం సన్యసించడనాడే మానేశాను, ఇది ఉంటే ఎంత ఊడిపోతే ఎంత, ధర్మం వదలనన్నారు. వెనక పరిచారికుడు వచ్చారు, స్నానానికి వెళ్ళారు, తుంగానదిలో స్నానం చేసి లేచి బట్ట పిడుస్తున్నాడు ఆయన, ఈయన బట్ట మారుస్తున్నారు. పరిచారకుడు అనుకున్నాడు పైకి వచ్చారు కదా బట్ట మార్చుకుంటున్నారని కొంచెం ముందుకి 2-3 అడుగులు వేశారు, అంతే దబ్బని చప్పుడు వచ్చింది. మహానుభావుడు ఒక్క దూకు నీటిలోకి దూకేశారు, అంతే ఆ వేగానికి వెళ్ళిపోయింది శరీరం. చిత్రం ఏమిటో తెలుసా అండి, నీరు మింగి భయంతో బలవన్మరణం కాదు, ఆయన ఎటువంటి తేజస్సుతో ఊర్ధముఖ చలనం చేసి పంచభూతాల్లోకి తన ప్రాణాన్ని కలిపి మోక్షస్థితిని అనుభవించారో ఆ శరీరాన్ని పట్టుకుని తీసుకొస్తే అభినవ విద్యా భారతీతీర్థస్వామి వారి గురువు గారు అప్పటికే అభినవ విద్యాతీర్థస్వామి, ఆ స్వామివారు చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యుడు. ఆయన అప్పటికి శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి, ఏర్పాట్లు చూస్తున్నారు ఆయన శారదాదేవి గుడికి, గబగబా తుంగానదికి దాటి యువతలకు వచ్చి ఆ శరీరాన్ని నీళ్లు మింగారేమో అని చూశారు, చుక్క నీరు మింగలేదు ఆయన. పైగా చిన్ముద్ర పట్టి ఉన్నారు, చిన్ముద్ర పట్టి తేజోమూర్తి అయి శరీరం విడిచిపెట్టారు. మహాత్ములు శరీరాన్ని అలా విడిచిపెడతారు, కాబట్టి నీకు యవ్వనంలో ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుంది, కానీ కొన్ని సంవత్సరముల తర్వాత, ఇంచుమించు కొన్ని 100 సంవత్సరముల తర్వాత దశరథ మహారాజు గారిని ఒక ఆయన పుడతాడు, ఆయన కడుపున శ్రీ మహావిష్ణువు రావణ సంహారానికి రామావతారంగా వస్తారు, ఒక నరుడిగా వస్తాడు. ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది, ఆయన భార్య సీతమ్మ జాడ కనిపెట్టడానికి కొన్ని వానరములు ఇలా వెడతాయి, వెళ్ళినప్పుడు వాటికి నువ్వు మాట సాయం చెయ్యాలి, అందుకని నువ్వు ఇలాగే ఉండు, ఎలాగో రెక్కలేవుగా ఎక్కడికి వెళ్ళక నువ్వు కూర్చో వాళ్లే వస్తారని చెప్పారు. నీవు వాళ్ళకి రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసిన ఉత్తర క్షణంలో నీ రెక్కలు నీకు వస్తాయని నాకు వరమిచ్చారు. అప్పుడే నాకు మహర్షి ఒక రహస్యాన్ని చెప్పారు, ఆయన భార్య సీతమ్మని రావణుడు అపహరించి తీసుకుని వెడతాడు, ఆ తల్లి రావణుడి ఇంట వండిన అన్నపు ముద్ద కూడా తినదు. అప్పుడు దేవేంద్రుడు ప్రమాణాన్ని పట్టుకెళ్ళి తల్లికి ఇస్తాడు, ఆ తల్లికి ఇంద్రుడు పట్టుకెళ్లి ప్రతిరోజు ఇచ్చినటువంటి దేవతలకు కూడా లభించినటువంటి పాయసాన్న పాత్ర చేత పట్టుకుని, ఈ భూమి మీద నా భర్త రాముడు లక్ష్మణుడు ఎక్కడ జీవించి ఉన్నా వారి కడుపు నిండుగాక అని పయ్యన్నాన్ని తీసి పెట్టేది. పెద్ద ధర్మం తెలుసా అండి, పయ్యన్నాన్ని ఎప్పుడూ కూడా ఇంటి యజమానికి పెట్టాలి. సరే ఎందుకు అన్న దాని గురించి ఇప్పుడు చెప్పడానికి, అబ్బో ఇప్పుడు ఆ ప్రత్యుత్పత్తి క్రమం గురించి అంతా చెప్పడం అంటే కష్టం, కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. పై అన్నం యజమానికి పెడుతుంటారు అందుకే, కాబట్టి పై అన్నాన్ని రామలక్ష్మణులకి పెట్టి ఒకవేళ వారు శరీరములను విడిచిపెట్టుంటే ఏ లోకములలో ఉన్నా ఈ అన్నము దక్కుగాక అని పెట్టి తినేది ఆవిడ, ముద్ద కట్టి కాదు, పై అన్నం తీసి కింద పెట్టి ఆవిడ తినేది. కాబట్టి ఇంద్రుడిచ్చిన పాయసంతో బతికిస్తుంది తప్ప ఆవిడ రావణుడి యొక్క రాజ్యంలో ఉండిన అన్నం కూడా తినదు. అంతటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి రావణుడు లంకాపట్టణంలో బంధిస్తే ఆమె జాడ కనిపెట్టడానికి సుగ్రీవుడు పంపించిన వానరులు దక్షిణ దిక్కుగా వెడుతూ ఇటు వస్తారు, వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి అని నాతో ఆ రోజున చెప్పాడు, కాబట్టి నేను మీకు మాట సాయం చేశాను నాయన, ఆనాటి నుంచి 8,000 సంవత్సరములు ఇలా పడున్నాను, మీరు వస్తారు మాట సాయం చేద్దామని, నా అదృష్టం ఇన్నాళ్ళకు వచ్చారు మీకు మాట సాయం చేశాను అంది. రామాలయంలో ఒక్కసారి నీరాజన మిమ్మని చెప్పండి, ఈ మాట చెప్పేటప్పటికీ సంపాతికి కొత్త రెక్కలు వచ్చేసాయి, ఒక్కసారి యవ్వనం వచ్చేసింది అంతే, ఆనందపడిపోయి తన రెక్కలు చూసుకుని సంపాతి బయలుదేరి ఒక్కసారి ఆకాశంలోకి వినివీధిని ఎగిరిపోతూ, మీకు తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది, ప్రయత్నం చెయ్యండి అని చెప్పి ఆ మహానుభావుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రామ కథాబలం ఎంత గొప్పదో ముందు చెప్పాడు, తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటే, రామకథ వింటే చచ్చిపోదామనుకున్న వాడు బతకడానికి మార్గం దొరికింది, తెలిసో తెలియకో రామకార్యం మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి, ఇది రామ కథాబలం. రామకార్యం మీద ఉన్న వాళ్ళకి, రామకార్యానికి చిన్న సాయం చేసిన వాళ్ళకి రామచంద్రమూర్తి ఇచ్చేటటువంటి అత్యద్భుతమైన శక్తి. అందుకే రామకార్యంలో ఎప్పుడూ కూడా మీరీ సాయం చెయ్యొద్దని అనకూడదు అని, మీరిది చెయ్యొద్దు అని ఎవరిని అనకూడదు. ఎందుకో తెలుసా అండి, రామకార్యంలో ప్రతి వాళ్ళు ఉడత ఇసుక రేణువుని వేసినట్టు ప్రతి వాళ్ళు ఏదో ఒక సాయం చెయ్యాలి, పల్లకీ పట్టుకోవాలి శ్రీరామ. అందుకే రామకోట రాయిస్తారు, కనీసంలో కనీసం రామకోట రాసో కాగితం ఇవ్వాలి,
నీకు ద్రవ్యం ఉంది, ఒక రూపాయి పావులా అయినా నువ్వు సమర్పించవలసి ఉంటుంది, రామాయణం వినవలసి ఉంటుంది. రామ కథకి రామ కార్యానికి సాయం చెయ్యను అన్న మాట ఈ దేశంలో ఉండదు. ఎందుకో తెలుసా అండి? రామ కథాబలం, రామ కార్యంలో వెడుతున్న వాడికి చేసే మాట సాయం కూడా అంత గొప్పవి అని నిరూపించినటువంటిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఎగిరి సముద్రపు దొడ్డికి వెళ్లారు. దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరంలో కూర్చున్నారు. వీళ్ళందరూ వెళ్లి అక్కడ కూర్చుంటే సముద్రం కొన్ని చోట్ల నిద్రపోతున్నట్టుంది, కొన్ని చోట్ల మంచి సంతోషంగా ఎగిరిపోయిపోతున్నట్టుగా పెద్ద పెద్ద కరటాలతో ఉంది, కొన్ని కొన్ని చోట్ల పర్వత శిఖరాలంత కరటాలు లేస్తున్నాయి, కొన్ని కొన్ని చోట్ల ఏదో ఇంకా ఉత్సాహంతో పెద్ద ఘోష పెడుతున్నట్టుగా ఉంది. దానవులు, మొసళ్ళు, తిమింగలాలు, పావులు వీళ్ళందరికీ ఆలవాలమై ఉంది. నూరియోధినముల సముద్రాన్ని దాటేస్తే సీతమ్మ కనపడుతుందని అక్కడికొచ్చి సంతోషంతో గంతులేసి కిచకిచలాడి చప్పట్లు కొట్టి చూసిన వాళ్ళకి ఆ సముద్రం వంక చూసి ఒక్కసారి మ్రాన్ పడిపోయారు. మ్రాన్ పడిపోయి నూరియోధినముల సముద్రాన్ని దాటాలంటే అలా చతికిల పడిపోయిన వాళ్ళని చూసి అంగదుడన్నాడు, చిన్న పిల్లవాడిని పాము కాటు వేసి చంపేసినట్టు ఎవడు శోకాన్ని పొందుతాడో వాడు ఆ విషాదాన్ని పొందినటువంటి వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు ఉత్సాహాన్ని పుంజుకోండి. రామునికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టగలిగిన వాడెవరు? వెనక్కి వెళ్లి మేము సీతమ్మ జాడ కనిపెట్టామని శుభవార్త మనం పట్టుకెళ్లేటట్టుగా చేసి వానర జాతి ప్రతిష్ట నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడు మన సమూహంలో ఎవరు? ఎవరి అనుగ్రహ ఫలితంగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు కృతార్థులై రామకార్యంలో సీతమ్మ జాడ వానరులు కనిపెట్టారనేటటువంటి ఖ్యాతి చేత ఒక కోతి కనపడితే సమస్త ప్రాణులు పొంగిపోయేటట్టుగా వానర జాతికి ప్రతిష్ట తేగలిగిన మహాపురుషుడెవరు? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకుని ఈ నూరు యోజనములు దాటుతాడు? ఎవరెవరు ఎంత దాటగలరో మీ బలాలు నాకు చెప్పండి అన్నాడు. గజుడు లేచి 10 యోజనాలు ఎడతానన్నాడు. గవాక్షుడు 20, గవయుడు 30, శరభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, దివిదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90 అని ఆయన అన్నాడు. నా బలం ఇంతే అనుకోకండి. ఇప్పుడు పెద్దవాణ్ణైపోయాను, మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ కూడా 3 అడుగులుగా తీసుకుని 3 అడుగులు కొలవడానికి పెరిగిపోతే ఇంతంతై వటుడింతయ్యి మరియు తానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి రవిబింబింపమింప పత్రమగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి గణాభరణమై సంవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవలంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్నట్టు వామనమూర్తి పెరిగిపోతే ఆయనకి నేను చాలా తక్కువ కాలంలో ప్రదక్షిణం చేసినంత బలం ఉన్నవాణ్ణి. ఇప్పుడు పెద్దవాణ్ణి అయిపోయాను, 90 యోజనాలు పెడతాను అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు ఎగురుతాను, కానీ 100 యోజనములు ఎగిరి మళ్ళీ నేను వెనక్కి రాగలనా అన్నది నాకు అనుమానం అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నాయన రాజనేటటువంటి వాడు సైన్యాన్ని కార్యం మీద పంపించి తాను నిర్వహించాలి తప్ప రాజు విడితే మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే అది అసహ్యంగా ఉంటుంది. అధికారి పనిచేసుకుంటుంటే గుమాస్తాలందరూ కాఫీ అయినట్టు ఉంటుంది. కాబట్టి రాజు కూర్చోవాలి, పర్యవేక్షించాలి, భటులు పని మీద వెళ్ళాలి, అంతేకాని నువ్వు విడితే మేము ఇక్కడ కూర్చోవడం ఏంటి? నువ్వు అననుకోకూడదు, మేము నిన్ను పంపించనుకోకూడదు. కాబట్టి అసలు మూలం ఉంటే కదా ఫలాలు పుష్పాలు వచ్చేటటువంటిది. కాబట్టి నువ్వు మూలం వంటి వాడివి, నిన్ను మేము రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు వెళతారు? మరి 10 వెళ్ళినా, 20 వెళ్ళినా, 30 వెళ్ళినా, 40 వెళ్ళినా, 70 వెళ్ళినా, 90 వెళ్ళినా సముద్రంలోనే పడతాడు కదండి. సముద్రం 100 యోజనాలు అయినప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళినవాడే పెడతాడు. వెళ్ళి తిరిగిరాని వాడు ఉపయోగం లేనివాడు. అంగదుడు వెళతాను కానీ వస్తానో రానో అనుమానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళగలిగిన వాడన్నవాడు, నేనున్నానన్నవాడు, అందులో చెయ్యిచ్చిన వాడు ఎవడు లేడు. కాబట్టి అంగదుడు వెంటనే అన్నాడు, పట్టండి దర్భాలు, దక్షిణ దిక్కుకు కొసలు పెట్టి వేసేద్దాం అన్నాడు. నేను చెప్పాను కదండి మీతోటి, ఎందుకని అంటే ఎవడు వెళ్ళేవాడు లేడు, సముద్రం ఇంత. వెనక్కిడితే సుగ్రీవుడు చంపేస్తాడు, వెళ్లే మార్గమా కనపట్టలేదు, ఎందుకు వెళ్ళడం, చచ్చిపోతాం, పరిచేయండి దర్భలు, మళ్ళీ పడుకుంటానన్నాడు. మాట్లాడితే చిన్నది దొరికింది, పొంగిపోయాడు, పరిగెత్తుకు వచ్చాడు, గంతులు వేశాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, ఇన్ని చేశాడు, సముద్రం చూసి వెళ్లేవాడు కనపడలేదు, పడుకుంటానంటాడు. మళ్ళీ ఇది కొంచెం దిద్దుకోవలసిన మనస్తత్వం. మంచి బలవంతుడే అంగదుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడే, కానీ మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటుంది. రామాయణం రామాయణమే అన్నిటినీ చూపిస్తుంది.
ఇప్పుడు అంగదుడు అన్నాడు, నాయన నువ్వు అలా ప్రయోపవేశం చేస్తాను అన్నమాట అనకూడదు. మనలోని ఒక మహానుభావుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి వెళ్లి సీతమ్మ జాడ కనిపెట్టి రాగలిగినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఒక్కడు కూర్చున్నాడు. ఆయన ఏమీ మాట్లాడటలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన బలం ఆయనకి తెలియదు, శాపం ఉంది. ఇప్పుడు నేను ఆయన్ని ప్రచోదనం చేస్తాను, దానివల్ల ఆయన శాపం పోతుంది. పోయి ఆయన వానర జాతి యొక్క పరువు ప్రతిష్టలన్నింటినీ నిలబెట్టి ఎన్ని యుగాలు గడిచిపోయినా లోకమంతటి చేత నమస్కరింపబడేటటువంటి మహాపురుషుడు ఇక్కడే ఉన్నాడు. ఒక్కడు కూర్చున్నాడే దూరంగా, తన ఏ బలం లేని వాళ్ళ కూర్చున్నాడే, 10 యోజనములు కూడా ఎగురుతానంటలేదే. ఆయన తలుచుకుంటే 100 యోజనములను ఎగరడం కాదు, తన శరీరాన్ని పెంచి దక్షిణ సముద్రపు ఉత్తర దిక్కున కాండు పెట్టి నించుని తన చేతులతో ఆవలి ఒడ్డున ఉన్న లంకని ముట్టుకుంటాడు. అంతటి తేజో విరాజితుడు, అంతటి మహాబలవంతుడు, అంతటి బుద్ధిమంతుడు, కానీ తన బలం తెలియక తాను కూర్చున్నాడు. నేను ఆయన్ని ప్రోత్సాహం చేస్తాను, ఆయన శాప విమోచనమై ఆయన బయలుదేరుతాడు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, మన కార్యం జరుగుతుంది, దర్భలు పరచమని అనకు అని సంతోషాన్ని ప్రకటించాడు. అంగదుడు ఆనందపడ్డాడు, వానరులందరూ ఆనందపడ్డారు. మన హనుమా అని ఆయన వంక నైమిత్తిక తిథి కనుక రేపటి రోజు సాయంకాలం చక్కగా మనం ఆ కార్యంతో అందున గురువారం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం ఆ ఘట్టాన్ని చెప్పుకుని సంతోషిద్దాం. దాన్ని చెప్పగలిగిన సమర్థత రామచంద్ర ప్రభు నాకు కృప చేయుగాక అని ఆయనని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గౌరికి దివుపదేశ నామము కమలజుడు జపించు నామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వాద భేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామ భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయమము ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, రామనామము రామనామ రమ్యమైనది రామనామము, రాకడయు పో కడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జ్ఞాన భూముల ఏడు గడచిన మౌన దేశము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపము రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.